హరే కృష్ణ, డియర్ డివోటీస్, అందరికీ మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణం చేసుకుని మనం సెషన్ లోకి అడుగు పెడదాం. ఓమ జ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ శ్రీమద్ జయ పతాక స్వామి తినమి నమో ఆచార్య పదాయ నితాయ కృపప్రదాయ గౌర కథాదం దర్ణగ్రంథ ముఖం కరోతి వాచాల పంగుం లంగాయ తెగిరే మెత్కృపతమహం వందే శ్రీ గురుం దీన తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర కథాంజన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం. హరి ఓం తస్. హరి కృష్ణ, అందరికి స్వాగతం అండి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి. మనం కృష్ణ చైతన్య సాధన చివరి అధ్యాయంలో ఉన్నాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. సో మనం ఎక్కడ వచ్చేసాం? ఆరో అధ్యాయానికి వచ్చేసాం. ఆరో అధ్యాయం లాస్ట్ టైం కొంచెం స్టార్ట్ చేసాం, ఈ రోజు మనం ఆరో అధ్యాయం కంప్లీట్ చేసుకుంటాం. అంత ఈ పుస్తకం కూడా కంప్లీట్ అయిపోతుంది, కృష్ణ చైతన్య సాధన ఈ పుస్తకం కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం ఐదో అధ్యాయంలో తెలుసుకున్నాం శ్రీకృష్ణ భగవాన్ యొక్క అద్భుతమైన శక్తుల గురించి, బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, అలాగే ఆ తటస్థ శక్తి అయిన జీవుడు గురించి. ఏ విధంగా ఈ తటస్థ శక్తి అయిన జీవుడు యొక్క అంతరంగ శక్తి ఆధ్వర్యంలో చక్కగా భక్తితో సేవ చేస్తే భగవంతుని పొందగలడు, ఆ విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని అనుసరించడానికి కావాల్సింది ఏంటి? గురువుని ఆశ్రయించడం, ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది నారాయణుడికి మించి ఎవరు ఉండరు, ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకనే మనం మత్త పరతర నాణ్య కింతి దస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణికనా ఇవ్వ. ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు తనకంటే వేరొక పరమ సత్యం లేదు, ఎలాగైతే ముత్యాలన్నీ ఆ దారం మీద ఆధారపడి ఉంటాయో ముత్యాల దండలు, అలాగే ప్రతీది కూడా నాపైన ఆధారపడి ఉందని చెప్పాడు. ఈ విషయాలన్నీ మనం ఆచార్య ముఖత విన్నప్పుడు చక్కగా అర్థమవుతాయి, అప్పుడు మనం ఆచారం చక్కగా శరణాగతి పొందగలం. సో ఈ విధంగా మనం జీవితం ఆనందంగా ఉండాలి అన్న విషయాన్ని మనకు తెలియజేసేది కృష్ణ చైతన్య మార్గం అని చెప్పి చాలా సార్లు ప్రభుపాద్ గారు ఈ యొక్క పుస్తకంలో ప్రస్తావించారు. సో అయితే ఈ యొక్క ఆచారం ఎంచుకోవటం అనేది 50% సక్సెస్ యాక్చువల్ గా కదండి. ఆ తర్వాత మళ్ళీ ఆచార్యుడు చెప్పినట్టు జీవించాలి కదండి, అప్పుడే మనకి చక్కగా కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్ళగలం. మనం చెప్పుకున్నాం కళ్ళజోడు ఒకటే వస్తువు కదండి. సో ఎవరు చెప్పినా అది కళ్ళజోడు గురించే మాట్లాడతారు ప్రామాణికంగా చెప్పిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా కల్పించే వాళ్ళు దాని గురించి వేరే రకంగా మాట్లాడవచ్చు. అలాగే భగవంతుడు వచ్చినప్పుడు ఏమని చెప్తారు? నన్ను శరణాగతి పొందు అని చెప్తారు. ఆచార్యుడు ఏమని చెప్తారు? కృష్ణుని శరణాగతి పొందు అని చెప్తారు. సో యథార్థంగా చెప్తారు కానీ వాళ్ళ సొంత మానసిక కల్పనలు వాళ్ళు ఏమి యాడ్ చేయరు అన్నమాట కదండి. సో ఏదైతే భగవంతుని ముఖంగా వచ్చిందో అది గురు పరంపరానుగతంగా ఒక ప్రామాణికమైన ఆచార్య నుంచి మనం విన్నప్పుడు, ఏదైతే భగవంతుని యొక్క సందేశం నష్టం అవ్వకుండా యథాతథంగా మనం విన్నప్పుడు ఏమవుతుంది, మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఇక్కడ దాని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో ఎలాగైతే భగవంతుడు చెప్పారు నేను వివస్వామికి ఇచ్చాను, మళ్ళీ అది మనువుకి వచ్చింది, మను నుంచి ఇక్ష్వాకు మహారాజుకి వచ్చింది, అది కాలక్రమేణా ఈ యొక్క పరంపర అనేది విచ్ఛిన్నమైన కారణంగా మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను ఎంచుకున్నాను అయ్యా అర్జున అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే అర్జునుడు ఏమన్నాడు, ఇంత జ్ఞానం పొందిన తర్వాత నష్టమోహ స్మృతి లబ్ధ, నా మోహం నశించింది, మళ్ళీ నేను స్మృతికి పొందాను, కరిషే వచనం తవ, ఓ కృష్ణ నువ్వేం చెప్తా చేస్తానయ్యా. సో మనకు కూడా అటువంటి స్థితికి రావాలి. మన ఆచార్యుడు మనకి భగవద్ విజ్ఞానం ఇచ్చినప్పుడు మనకున్న మోహం అంతా నశించాలి, మనకు కూడా మన నిజమైన స్థితిలో నెలకొని ఉండాలి. మన స్వరూప సిద్ధి ఏంటి? మన అందరూ కూడా జీవేర స్వరూపోహై కృష్ణేర నిత్య దాస కదండి, భగవంతుని యొక్క నిత్య దాసులం, అదే మనకి స్వరూపం.
కదండి. సో చాలా మంది అనుకుంటారు, ఓకే మా గురువు గారు ఇంకా నాకు స్వరూప, నా స్వరూప ఏంటో చెప్పలేదండి, గోలోకంలో నేను నెమల పిచ్చుక అవన్నీ చెప్పలేదు, అవి చెప్తే బాగున్నది, ఎవరిని చెప్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అనుకుంటారు. కానీ ఆచార్యుడు ఆల్రెడీ చెప్పేశాడు మనకి భగవంతుని సంబంధం ఏంటి, ఆ జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్, భగవంతుడి యొక్క నిత్య దాసులం కదండి, అది మన స్వరూప సిద్ధి. సో మన ఈ ఆ యొక్క దాసుడు కిందే రకరకాల భావాల్లో మనం సేవ చేస్తూ ఉంటాం, కొంతమంది సాక్ష్యం, కొంతమంది స్నేహం కదండి, కొంతమంది దాస్యం, మళ్ళీ అందులో కూడా వాత్సల్య రస, మాధుర్య రస, ఏ రసలో ఉన్నాయి దాస్యం అనేది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు దాసాన్ని దాసుడి కింద ఆ సేవలో నిమగ్నం అయ్యి ఉంటారు. సో మనకు ఆ విషయం తెలియనే తెలిసింది. ఇంకా ఏమని చెప్పారు ప్రభుపాద గారు అందులో, యత్ కరోషి యజస్నాసి యత్ జుహోషి తదాసి, ఏది వనరించినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, ఏ దానం చేసినా ఏమన్నారు, మదర్పణం, భగవంతునికి అర్పణగా చేయటం. ఈ విధంగా ఏమవుతుంది, ఈ యొక్క కర్మ బంధనాల నుంచి మనం విముక్తులయ్యి ప్రతిదీ మనం భగవంతునికి ప్రీత్యర్థం చేసే పని చేస్తున్నాం. సో ఇంకా ప్రభుపాద గారు లాస్ట్ లో మనం దేంతో ఎండ్ చేసామంటే, సో ఎవరైతే వంచింప కోరతారో వాళ్ళని వంచింపడానికి ఉంటారు, అటువంటి వాళ్ళ దగ్గరికి కృష్ణుడు వాళ్ళని పంపిస్తాడు. ఎవరైతే చీటింగ్ చేయాలనుకుంటున్నారో, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చీటింగ్ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళని చీటింగ్ చేసే గురువు దగ్గరికి పంపిస్తారు అని చెప్పారు. ఎందుకంటే ఎవరైతే సాధన చేయకుండానే నేను పొందేయాలి భగవంతుణ్ణి కదండి, కొంతమంది చెప్తారు, ఓకే ఒక ఇంత 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, మీరు కృష్ణుని పొందేయగలరు, మీకు మంత్రం చెప్తాం, అద్భుతమైన మంత్రం. సో అటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, ఎందుకని వాళ్ళకి ఆ నిజమైన ఆధ్యాత్మిక గురువు చెప్పిన వినటానికి చేయడానికి ఇష్టం లేదు. సో భగవంతుడు అంటే ఏదో చీప్ ఎంటిటీ, ఏదో ఈజీగా పొందేయచ్చు అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళని అటువంటి వంచకుల దగ్గరికి శ్రీకృష్ణుడు పంపిస్తాడు అని చెప్పి ఇక్కడ ప్రభుపాద గారు చెప్పారు. సో అటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ భగవాన్ యొక్క యథార్థ స్వరూపం గురించి అర్థం కాదు, ఎప్పటికీ భగవంతుడి గురించి వాళ్ళకి అర్థం కాకుండానే ఉండిపోతారు. ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో తర్వాత మనం ఇప్పుడు ఇంకా చూద్దాం, సో ఏ విధంగా కృష్ణ చైతన్య మార్గాన్ని అనుసరించాలి. సో గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పినట్టు వినాలి, అక్కడ వరకు తెలుసుకున్నాం. సో ఇంకా ఏం చేయాలి కదండి, సో వివరాలన్నీ ఇస్తారు. ఇందులో ఇలాగ భగవంతుని యొక్క భక్తితో సేవ చేసే వాళ్ళు, అద్భుతంగా చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి కూడా వస్తుంది, అవన్నీ మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ చదవండి. ఎక్కడి నుంచి అంటే, శ్రీకృష్ణుణ్ణి మరియు ఆయన ఆదేశాలను అంగీకరించుట. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు. తన్వత్రణం. శ్రీకృష్ణుణ్ణి మరియు ఆయన ఆదేశాన్ని అంగీకరించుట మరియు ఆయనకు భక్తి యుక్త సేవ చేయుటయే సరియైన మార్గం. పరిపూర్ణమైన భక్తి స్వరూపిణి శ్రీమతి రాధారాణి, బ్రహ్మ సంహిత 5.37లో శ్రీకృష్ణుని స్వరూప శక్తి యొక్క విస్తృత రూపమే రాధారాణిగా వర్ణింపబడినది. ఈ విధంగా శ్రీకృష్ణునితో ఆమె అభిన్నురాలు. రాధాకృష్ణులు సేవించే గోపికలు సాధారణ స్త్రీలు కారు. వారు శ్రీకృష్ణుని హ్లాదిని శక్తి విస్తరణలు. మన ఎన్నడూ రాధారాణిని, గోపికలని సాధారణ స్త్రీలుగా పరిగణించరాదు. నిజానికి వారి స్థితిని అవగాహన చేసుకునేందుకు మనకు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశాలు అవసరము. రాధారాణి సాధారణ స్త్రీ కాకపోయినా జీవాత్మలమైన మనం రాధారాణితో సాంగత్యం చేయాలనుకుంటే అది సాధ్యపడుతుంది. భక్తియుక్త సేవలో ఆ అభివృద్ధిని సాధించి తగిన అర్హత సాధిస్తే మనం ఆమె సహచరులు అవుతాము. భక్తియుక్త సేవా మార్గంలో నిరాశకు తావు లేదు. మనం స్వల్పంగా చేసిన సేవ చేసినా అది క్రమంగా వృద్ధి చెందుతుంది. భక్తియుక్త సేవ ఎన్నటికీ నశింపదు. భౌతిక విషయాలకు సంబంధించినంత వరకు మనం ఆర్జించిన ఆస్తులన్నీ ఈ శరీరం నశించగానే నశించిపోతాయి. కానీ మనం శాశ్వతమైన ఆధ్యాత్మిక విస్ఫులింగాల మైనందున మన ఆధ్యాత్మిక ఆస్తులు మాత్రం మన వెంట వస్తూ క్రమంగా వృద్ధి చెందుతాయి. అలా పూర్వం కొంత ఆధ్యాత్మిక చైతన్యాన్ని సాధించిన వారికి మాత్రమే ఈ కృష్ణ చైతన్యోద్యమంతో సంబంధం ఏర్పడుతుంది. కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి అనేది సాధారణ విషయం కాదు. లక్షల కొలది, కోట్ల కొలది వ్యక్తులలో
ఎవరో ఒకరికి మాత్రమే సిద్ధిని సాధించుటకు ఆసక్తి ఏర్పడుతుందని భగవద్గీత 7.3లో చెప్పబడినది. కేవలం ఈ పుస్తకం చదవటం వలన 15 నిమిషాల సేపు ధ్యానం చేయటం వలన ఎవరికైనా సరే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని, వ్యాపారంలోనూ పరీక్షల్లోనూ విజయం చేకూరుతుందని మేము ప్రకటించగలిగితే చాలా మంది పుస్తకం వైపుకు ఆకర్షింపబడతారు. మాయ చేత వంచింపబడుటయే ప్రజలకు ఇష్టం కాబట్టి ఎక్కువ మంది ప్రజలు కృష్ణ చైతన్యోద్యమం వైపుకి ఆకర్షింపబడరు. గొప్పగా భుజించటతో, 20 గంటల సేపు నిద్రించటతో, ప్రతి రాత్రి ఒక నూతన భాగస్వామితో క్రీడించటలో జీవితం పరిపూర్ణమవుతుందని వారు భావిస్తుంటారు. అలాంటి విషయాలలో ప్రజలకు ఆసక్తి ఉంటుంది. అంతేకాని జీవితంలో పరిపూర్ణతను సాధించటలో ఆసక్తి ఉండదు. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రమాణాలు. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. తెలియదు సో మాతాజీ, సారీ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ శ్రీకృష్ణునికి ఆయన ఉపదేశాలను అంగీకరించటం, అంగీకరించి ఆయనకు భక్తితో సేవ చేయటమే సరైన మార్గం. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా చెక్ చేసుకోవడానికి అద్భుతమైన సూచన ఏంటది, శ్రీకృష్ణుణ్ణి ఆయన ఉపదేశాలను అంగీకరించడం. ఇప్పుడు మనకు సరైన శ్రీకృష్ణు నుంచి పొందలేకపోతున్నాం, ఎవరి నుంచి పొందాలి, ఆయన ప్రతినిధులు ఆచార్య నుంచి పొందాలి కదండి, ఎందుకంటే రెండు ఈక్వల్ బెనిఫిట్ అని మనం చెప్పుకున్నాం. సో మనకైతే డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవాన్ని తీసుకునే అర్హత లేదు మనం చెప్పుకున్నాం, అర్జునుడికి అవకాశం ఉంది, పృథు మహారాజు డైరెక్ట్ గా విష్ణుమూర్తి దగ్గర తీసుకునే అవకాశం ఉన్నది. సో మనకి అటువంటి అద్భుతమైన రిజల్టే పొందాలి భగవంతుడి డైరెక్ట్ గా తీసుకుంటే ఏ రిజల్ట్ వస్తుంది అంటే, మనం ఆయన ప్రతినిధిని మనం ఆశ్రయించి, ఆ గురు ప్రామాణికమైన గురు పరంపర నుంచి వచ్చిన ప్రతినిధిని ఆశ్రయించి ఆయన ఉపదేశాలను అంగీకరించి ఆయన చెప్పినట్టుగా విధి విధానాలు మన సాధన భక్తుల్లో ముందుకు వెళ్ళగలిగితే అది సరైన మార్గం, మన జీవిత అత్యున్నత పరిపూర్ణతను తీసుకుని వస్తుంది. సో అందరికంటే పరిపూర్ణమైన భక్తురాలు ఎవరు అంటే, ఎవరు, శ్రీమతి రాధారాణి కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, శ్రీకృష్ణుని స్వరూప శక్తి విస్తృత రూపమే శ్రీమతి రాధారాణి. శ్రీకృష్ణునికి శ్రీమతి రాధారాణికి ఎటువంటి తేడా లేదు, మనం చెప్పుకున్నాం బ్రహ్మ సమేత చెప్పుకున్నప్పుడు, అలాగే శ్రీమతి రాధారాణి గారిని చెప్పుకున్నాడు, ఎన్నో సార్లు చెప్పుకున్నాం కదండి. శ్రీమతి రాధారాణి ఏమంటారు, మామహి పౌరుషం రూపం కృష్ణ, నా యొక్క పురుష రూపమే కృష్ణుడు అని చెప్తుంది ఆవిడ. సో ఎటువంటి తేడా లేదు వాళ్ళిద్దరి మధ్యలో, మరి ఎందుకు వచ్చారు, ఒకే రూపం కదండి, ఒకే ఒకళ్ళే ఒకళ్ళే, ఎందుకు ఇద్దరి కింద అయ్యారంటే లీల ఆస్వాదన కోసం ఒకళ్ళు ఇద్దరు అవటం జరిగింది, మళ్ళీ ఆ ఇద్దరు ఒకటి అవుతారు చైతన్య మహాప్రభు కింద కదండి. ఇదంతా కూడా భగవంతుని యొక్క అద్భుత లీల రసాస్వాదన కదండి. సో వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి తేడా లేదు. సో మన శ్రీమతి రాధారాణి మనం చెప్పుకున్నాం, ఈ సంధిని సంవిత్ హ్లాదినిలో ఈ హ్లాదిని శక్తి యొక్క ఫౌంటైన్ హెడ్ ఆవిడ, భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది, హ్లాదిని అంటే ఆనందాన్ని ఇచ్చేది ఆవిడే, భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది, భగవంతుని యొక్క భక్తులకి కూడా ఆవిడే ఆనందాన్ని ఇస్తుంది. భక్తులకి ఎలా ఆనందాన్ని ఇస్తుంది, భక్తుల్ని భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్తుంది, ఆవిడ రికమెండ్ చేస్తుంది, కృష్ణ నాకంటే ఎంతో అద్భుతమైన భక్తురాలు ఇవ్వడానికి రికమెండ్ చేస్తుంది శ్రీమతి రాధారాణి. ఆ విధంగా మనం ఏం చెప్తామండి, చేస్తాడు కానీ నా అంత కాదు బట్ పర్వాలేదు, ఇది మనం చెప్పుకుంటాం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, పర్వాలేదు ఇతను కూడా చేస్తున్నారు కానీ బట్ మరీ అంత ప్రోగ్రెస్ ఏం లేదు, నేను వచ్చినట్టు ఏమైనా వచ్చాడు ఏంటి కానీ ఏదో ఏదో పర్వాలేదు అని కానీ శ్రీమతి రాధారాణి ఏం చెప్తుంది ఆవిడ, కృష్ణ నాకంటే చాలా బాగా చేస్తున్నాడయ్యా, కొంచెం నీ కరుణ ఇస్తే బాగుంటుంది. సో ఆ విధంగా శ్రీమతి రాధారాణి భక్తుల్ని కృష్ణుడి దగ్గర తీసుకుని వెళ్ళి రికమెండ్ చేస్తుంది కాబట్టి, ఆ విధంగా మనం కృష్ణుడి దగ్గర సాంగతి తెలిసిన మనకి ఆనందాన్ని ఇస్తుంది ఆవిడ కదండి. సో ఈ హ్లాదిని శక్తి యొక్క మొత్తం ఆవిడ ఎక్స్పాన్షన్సే అనంత లక్ష్ములు అలాగే అనంతమైన గోపికలు కూడా అని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుపాద్ గారు చెప్తున్నారు, స్త్రీలుగా ఎప్పటికీ పరిగణించరాదు, ఎందుకంటే స్వామి యొక్క స్వశక్తి వాళ్ళందరూ కూడా ఎలా అంటే అద్దంలో ప్రతిబింబం, మన అద్దంలో మన ప్రతిబింబానికి మనకి ఏమైనా తేడా ఉందా, లేదు. అలాగే స్వామికి గోపికలకి ఎటువంటి తేడా లేదు, ఏంటంటే వాళ్ళ ప్రతిబింబాల కింద యాక్ట్ చేస్తారు, ఎందుకంటే స్వామి శ్రీమతి రాధారాణి యొక్క విస్తృతమైన అంశాలు వాళ్ళందరూ కూడా ఎక్స్పాన్షన్స్, సో ఎటువంటి తేడా లేదు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా మన సాధారణ స్త్రీల కింద మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు. మరి అటువంటి శ్రీమతి రాధారాణి సంగతి మనం ఎలా పొందగలం, పొందాలి అంటే విశుద్ధ భక్తి చేసినప్పుడే కదండి. విశుద్ధ భక్తి ఎప్పుడైతే మనం ఆచార్య ముఖత విని ఈ భక్తితో సేవను ఎప్పుడైతే మనం ఆశ్రయించి చక్కగా చేస్తున్నామో, ఏమని చెప్పారు భగవంతుడు, దైవీం ప్రకృతిం ఆశ్రిత,
ఎప్పుడైతే మనం భక్తితో సేవ చేస్తామో, మనం ఈ దైవీ ప్రకృతి యోగమాయ ఆధ్వర్యంలో, శ్రీమతి రాధారాణి ఆధ్వర్యంలో మనం చక్కగా భక్తి చేస్తాం. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ దేహం విడిచిపెడతామో, అదాని ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఆవిడ అనుగ్రహం ఉంటే ఆవిడ కాలు దగ్గర ఏదో ఒక పని అమ్మాయి కిందో, లేకపోతే ఎక్కడో చోట ఉద్ధవుడు అంటాడు కదా ఏమంటాడు, ఆ గోపికల పాద ధూళి పడేట్టుగా నేను ఒక గడ్డి పోచనైనా చాలు, ఇప్పటికీ ఒక ప్రదేశం ఉంటుంది ఉద్ధవ గడ్డాన్ని అక్కడ బృందావనంలో ఆయన ప్రార్థిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు నీళ్లు తీసుకోవడానికి వెళ్ళటానికి వస్తారు కదా యమునా నది దగ్గర, సో వచ్చినప్పుడు నేను గడ్డి పూచ కింద ఉంటే వాళ్ళ పాదధూళి నా మీద పడుతుంది కాబట్టి, వాళ్ళంత విశుద్ధ భక్తులు కదండి, సో ఏదో విధంగా వాళ్ళకి ఆ సాహచర్యం వాళ్ళతో దొరికితే అంతకన్నా ఏం అదృష్టం లేదు జీవుడికి కదండి. సో ప్రభుపాద్ గారికి ఒక విషయం చెప్తున్నారు, భక్తి సేవా మార్గంలో నిరాశకి తావే లేదు. సో భక్తి జీవితంలోకి వచ్చా కూడా నువ్వు నిరాశ నిస్పృహలతో ఉంటున్నావు అంటే నువ్వు భక్తి చేయట్లేదని అర్థం, భక్తి చేస్తున్నా వారు అనుకుంటున్నావు అంతే కానీ భక్తి చేయట్లేదు అని అర్థం అనమాట కదండి. ఎందుకంటే మనం కొంచెంగా భక్తిలోకి మనం స్టార్ట్ చేసిన ఆనందం పొందుతాం మనం కదండి. ఎందుకంటే ఎంతటి వాడైనా సరే భగవంతుని యొక్క నామాన్ని తీసుకునే వాడికి ఎప్పుడైతే ఆనంద నిధితో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి తెలియకుండానే మనకు ఆనందం వస్తుంది కదండి. అది ఎలా జరుగుతుందంటే, ఎలాగైతే మనం మెడిసిన్ వేసుకుంటే మన అనారోగ్యం ఆటోమేటిక్ గా పోతుంది కదండి, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో తెలియకపోయినా జ్వరం తగ్గిపోతుంది మెడిసిన్ వేసుకుంటే. ఈ నామం కూడా అంతే, మెడిసిన్ లాంటిది భవరోగానికి. ఎందుకు మనం దుఃఖంగా ఉంటున్నాం, ఎందుకంటే దూరంగా వచ్చేసాం కృష్ణుడికి అందుకనే దుఃఖంగా ఉంటున్నాం. ఎప్పుడైతే నామం తీసుకుంటున్నాం ఆయన చాలా దగ్గరగా అయిపోయాం, నామానికి ఆయనకి ఎటువంటి తేడా లేదు, ఎప్పుడైతే ఆయనకి దగ్గరగా అయ్యాం మనకు ఆనందం వస్తుంది. మరి భక్తి చేస్తున్న ఆనందం లేదు అంటే భక్తి చెయ్యట్లేదు నువ్వు అనుకుంటున్నావు అంతే, భక్తి చేస్తున్నానని అనుకుంటున్నావు అంతే. అంటే ఎలా అంటే, ఇప్పుడు టాబ్లెట్ అయితే ఒప్పించేసావు బట్ నోట్లోకి ఇసురుకోలేదు, పక్కకి ఇసిరావు అనుకోండి, కొంతమంది వేసుకుంటారు టాబ్లెట్ ఇలా ఇసురుతారు నోట్లో పడదు, పక్కన పడుతున్న టాబ్లెట్ మంచినీళ్ళు మింగేస్తారు అనమాట, పక్కన వాళ్ళు చెప్పలేవు టాబ్లెట్ కింద పడేసావు కదండి. అలాగా కూడా మనం భక్తి చేస్తున్నాం అనుకుంటాం బట్ ఏంటి కొన్నిసార్లు రిచువల్ కింద అయిపోతుంది. ఓకే 16 మాలలు అయిపోయిందా, హారతి అయిపోయిందా, అయిపోయింది ఈ రోజుకు నా భక్తి అయిపోయింది, అదొక రిచువల్ లాగా చేస్తారు కదండి. మన హిస్ హోలీనెస్ కేశవ మహారాజే చెప్తున్నారు, భక్తి చేస్తున్నప్పుడు అబ్జార్బ్ అవ్వటం కూడా అంటే అందులో లీనమయ్యి చేయటం కూడా భక్తి, అసలు అలా లీనమయ్యి చేసిందే భక్తి. మన మహారాజ్ చెప్తున్నారు, కేశవ మహారాజే చెప్పారు చక్కగా, ఒక్కోసారి మనం చాలా ఆతృతగా చాలా చేసేయాలి చాలా చేసేయాలి అనుకుని ఆ భక్తులు అబ్జర్వ్ అవటం మానేస్తాం, అదొక రిచువల్ కింద చేసేస్తాం అనమాట. ఓకే 16 మాలు అయిపోయిందా, డన్, వినిసామా అయిపోయింది, ఈ రోజు చేసేసానా అయిపోయింది, ఈ సేవ అయిపోయింది అని అయిపోయింది, క్లోజ్, ఈ రోజు భక్తి అయిపోయింది. ఇక రిచువల్ కింద చేస్తాం మనం, అబ్జర్వ్ అవ్వట్లేదు అంటే నామం చెప్తున్నప్పుడు వినట్లేదు, ప్రేమగా చెప్పట్లేదు వినట్లేదు, హర్రీలో ఉన్నాం, ఇది అయిపోయింది ఇంకోటి 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 కదండి. అబ్జార్బ్ అవ్వాలి, అసలు అబ్జార్బ్ అవ్వటమే మనం నిజంగా భగవంతుడి శరణాగతి చేయటం. అసలు ఎందుకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నాం, ఇన్ని రకాల సేవలు ఎందుకు చేస్తున్నాం అంటే నామం చేసేటప్పుడు ఆ యొక్క అబ్జార్బ్ అంటే ఏమంటారు, అందులో లీనం అవటం, ఆ నామం తీసుకోవటం, నామం తీసుకున్నప్పుడు భగవంతుడితో ఆ యొక్క భగవంతుడు తదేకాత్మ అవటం, అంటే భగవంతుడు తప్ప వేరేది ఏదీ గుర్తుకు రాకుండా ఉండటం కోసం మనని మనం ట్రైన్ చేసుకుంటున్నాం మన దేహంతో మనసుతో. అందుకని రకరకాల సేవలు చేస్తూ ప్రయత్నిస్తున్నాం కానీ రకరకాల సేవల్ని దేనికి ఉపయోగపడట్లేదు అనుకోండి, కనీసం నీ ఒక్క క్షణం ఒక్క నామం నువ్వు జపించడానికి కూడా ఉపయోగపడట్లేదు అంటే అసలు నువ్వేం చేస్తున్నట్టు లెక్క, 24 గంటలు భక్తి చేస్తున్నావా, భక్తి అనుకుని వేరే ఏదైనా చేస్తున్నావు కదండి. సో ఇది మనం చాలా తెలుసుకోవాలి. సో అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు, భక్తితో సేవ ఎన్నటికీ నశించదు, అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అయితే భక్తి చేస్తున్నాం అది కొంచెం కేర్ఫుల్ గా కదండి, భగవంతుని యొక్క ప్రీతిగా ప్రేమగా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం మనం ఏది సంపాదించినా ఈ దేహం పోగానే నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ వేరే వాళ్ళు దానికి అధిపతి అయిపోతారు, ఆ భూమికి ఆ ఇంటికి మన ఆస్తికి మన బట్టలకి కూడా కదండి, కనీసం ఒక కొత్త బట్ట కూడా కప్పితే కప్పుతారు, లేకపోతే ఒక చిన్న ఒక వన్ సింగిల్ క్లాత్ వేసి తీసుకుని వెళ్ళిపోతారు దేహాన్ని కదండి. ఒకవేళ మనం ఎన్ని కట్టినా అక్కడ శ్మశానం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఒక సింగిల్ క్లాతే చుట్టేసి పంపించేస్తారు అంతే, సో మిగతావన్నీ మన తర్వాత వల్లే అనుభవించేది కదండి. సో మనతో వచ్చేది ఏంటి, మనతో వచ్చేది ఏంటంటే మనం చేసుకున్న పాపం పుణ్యం భక్తి కదండి.
పాపం, పుణ్యం, భక్తి. కానీ మనం పాపం చేయాలనుకోవట్లేదు, పుణ్యమే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే పాపం చేసినా పుణ్యం చేసినా మళ్ళీ రావాలి అనుభవించడానికి, కదండి, 14 లోకాలు తిరుగుతూ ఉండాలి. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం? భక్తి చేయాలనుకుంటున్నాం. ఈ భక్తి చేయటం కారణంగా ఏమవుతుంది? ఆ కర్మ చేస్తున్నాం. కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ బంధనాల్లో పెట్టబడకుండా ఉండాలి. ఇటువంటి ఆస్తి మనం సంపాదించాలి. సో మంచి వ్యాపారస్తుడు, తెలివైన వాడు ఏం చేస్తాడు? ఎండ్ ఆఫ్ ద డే లెక్కేసుకుంటాడు, ఈ రోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత గడించాను లాభం. సంవత్సరం తర్వాత చూసుకోడు, సంవత్సరం తర్వాత చూసుకున్నాడు చాలా అమాయకమైన వ్యాపారుడు కదండి. సంవత్సరం తర్వాత చూసుకోడు తెలుస్తుంది, ఇంకా లాస్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఎవ్రీడే చెక్ చేసుకుంటున్న వాడు, ఓ ఈరోజుకి ఓన్లీ 10 రూపీసా, ఈ రోజుకి ఓన్లీ 1000 రూపీసా, సో నెక్స్ట్ డే ఎలా చేయాలి ప్లాన్ చేసుకుంటాడు. సో భక్తుడు అన్నవాడు ఎవ్రీడే చెక్ చేసుకోవాలి, నిన్నటి కంటే ఈ రోజు ఒక్క స్టెప్ అయినా భక్తిలో ముందుకు వెళ్ళానా, ఏది నన్ను ఆపుతుంది, నా బద్ధకమా లేకపోతే నా మీద నాకున్న అమితమైన ఆసక్త, కదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఒకటి మన పట్ల మనకు బాగా ఆసక్తి, ఆసక్తి అంటే పూజ, లాభ, ప్రతిష్ట. యాక్చువల్గా భక్తిలోకి వచ్చేది భగవంతుని గ్లోరిఫై చేయడానికి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మన గ్లోరిఫికేషన్ కోసం మనం ప్రయత్నించే ప్రయత్నంలో భక్తిని మర్చిపోతాం. సో అందుకే చెక్ చేసుకోవాలి, నా బద్ధకమా లేకపోతే నా మీద ఉన్న మితిమీరి నా ఆసక్తి నన్ను భక్తికి దూరం చేస్తుందా. ఎవ్రీడే చెక్ చేసుకోవాలి. భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు, అట్లీస్ట్ ఎవ్రీడే కాకపోతే ఎవ్రీ ఏకాదశికి చెక్ చేసుకో, ఎవ్రీ 15 డేస్కి. ఏమవుతుంది నా భక్తిలో ప్రోగ్రెస్? పెరుగుతున్నానా తగ్గుతున్నానా? కృష్ణుడి మీద ఆసక్తి పెరుగుతుందా, నా మీద ఆసక్తి పెరుగుతుందా, చెక్ చేసుకోవాలి, రైట్? సో ఆ విధంగా చెక్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే ఏమంటున్నారు, డెఫినెట్ గా మన ఆధ్యాత్మిక ఆస్తులు రోజు రోజుకి పెరుగుతాయి. ఏంటి మన ఆస్తులు? ఏంటి ఆస్తులు భక్తుడికి చెప్పండి, ఏంటి ఆస్తి? మన ఆస్తి ఏంటి భక్తుడిది? భగవంతుడు మీద ప్రేమ, భక్తి. మన ఆస్తి ఏంటంటే ఎంత ప్రేమగా భగవంతుని యొక్క కథ శ్రవణం చేస్తున్నాం, ఎంత ప్రేమగా భగవంతుని యొక్క నామాన్ని తీసుకుంటున్నాం, ఎంత ప్రేమగా భగవంతుని యొక్క భక్తుల్ని ఆదరిస్తున్నాం, కదండి. సో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ ఇంట్లో వాళ్ళందరంటే నాకు అసహ్యం, బట్ నువ్వంటే చాలా ఇష్టం అంటే, సో సారీ, నెక్స్ట్ టైం మా ఇంటికి రావద్దని చెప్పేస్తాడు డైరెక్ట్ గా. ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళందరూ నాకు ఇష్టం, వాళ్ళందరూ నీకు ఇష్టం లేదు, ఏం చేస్తావు నా దగ్గరికి వచ్చి. అలాగే భగవంతుని యొక్క భక్తులు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఓ కృష్ణ, నీ భక్తులు ఎవరు నాకు నచ్చట్లే, అందరూ లోపాలని, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. కృష్ణుడు ఏమంటాడు, సో సారీ, నేను ఎప్పుడు వాళ్ళతో చుట్టూరు ఉంటాను, సో అయితే నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, కదండి. సో మనం కృష్ణ కుటుంబాన్ని కూడా లవ్ చేయటం ప్రారంభించాలి, కృష్ణుడితో పాటు కృష్ణుడి యొక్క భక్తులను కూడా లవ్ చేయటం ప్రారంభించాలి. ఏమో అందరూ శుద్ధ భక్తులు కాదు, బట్ అందరూ ప్రయత్నిస్తున్నారు కదండి. పచ్చి మామిడికాయ కరెక్ట్ గా ట్రైన్ చేస్తే, కరెక్ట్ గా చేస్తే అది కూడా పండు మామిడి పండు అవుతుంది, మిగిలిన పండు అవుతుంది. ప్రభుపాద్ గారు చెప్తారు, అందరూ కూడా బాగా ట్రైన్ చేస్తే అందరూ కూడా శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉన్నది. సో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఈ రోజు కాదు రేపొద్దున అవుతారు కదండి. సో అందుకని ఎవరిని మనం అవమానించం ఇక్కడ, భక్తి భక్తి మార్గంలో ఏంటంటే ఎవరిని చిన్న చూపు చూడం, అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్ శుద్ధ భక్తులు అవ్వడానికి, కదండి. సో అందుకని ఏం చేయాలి, కృష్ణుడితో పాటు కృష్ణ సంబంధమైన ప్రతీది మనం ప్రేమించగలగాలి. అలా ప్రేమిస్తే ఏమంటున్నారు, చాలా సునాయాసంగా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక ఆస్తులు మనం సంపాదించుకోగలం. సో అదే మన జీవితం ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మన ఆధ్యాత్మిక ధామానికి తీసుకుని వెళ్తుంది. సరే, అయితే ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, అందరూ ప్రయత్నించగలరా దీన్ని? భగవద్గీత స్వామి ఏం చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు, వేలల్లో ఎవడో ఒకడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించిన ఒక్కలా ఒక్కడు ఒక్కడు ఎందరో కలిపి మళ్ళీ వేల మందిలో ఎవరు ఒక్కడికే సరిగ్గా అర్థమవుతుందంట, కృష్ణుడు అంటే ఎవరు, ఎందుకు శరణాగతి పొందాలి. అటువంటి వాడు చాలా మహాత్ముడు, మహాత్ముడు దొరలవాడు, అటువంటి వాడు దొరకటం కష్టం అని కృష్ణ భగవాన్ చెప్తున్నారు. సో అటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మనం అవ్వాలి కదండి, అదే మన ప్రయత్నం. సో ప్రభుపాద్ గారు చెప్పారు, చాలా మంది ఈ పుస్తకాన్ని ఇప్పుడు కొనండి చదవండి కృషి అయితే నేను తెలుసుకోను అంటే ఎవరు వినరు కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఈ పుస్తకాన్ని చదివితే మీకు వ్యాపారంలో సిద్ధిస్తుంది, మీ పరీక్షలో లాభం వస్తుంది అంటే అదరు కొనుక్కుంటారు కదండి. సో ఇటువంటి ప్రచారం చేసి ప్రభుపాద్ గారు స్టార్టింగ్ కొత్తలో అంటారన్నమాట, ఇంతకుముందు చాలా మంది స్వామీజీలు వచ్చారు, బూడిదలోంచి బంగారం అన్ని తీశారు, మీరు కూడా ఏదో మ్యాజిక్లు అలాంటివి చేస్తే చాలా ఫాలోవర్స్ వస్తారు ప్రభుపాద్,
మీరేమో నాలుగు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటున్నారు, 16 మాలలు అంటున్నారు, మంగళహారతి అంటున్నారు, తులసి పూజ అంటున్నారు, ఇవన్నీ చెప్తుంటే ఎవరు వెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా దాన్ని కొంచెం మ్యాజిక్ చూపిస్తే బాగుంటుంది. సో ప్రభుపాద్ అన్నారు, నాకు ఎన్నో నక్షత్రాలు వద్దు, ఒక్క మూన్ ఉన్నా చాలు కదండి. ఒక్క మూన్ ఉంటే మొత్తం వెలిగినిస్తుంది. ఎన్ని నక్షత్రాలు ఎన్నో ఏం లాభం మూన్ లేకపోతే. సో నాకు ఒక్క మూన్, ఒక్కడు భక్తుడైనా చాలు, నాకేం 1000 మంది ఫాలోవర్స్ ఎక్కలేదు. కానీ ప్రభుపాద్ గారు ఒక ప్యూరిటీ కారణంగా ఒక్క మూన్ని కాదు ఎన్నో మూన్స్ ని తయారు చేసి మనకి ఆ నీడలో మనందరూ ఉండగలుగుతున్నాం ఇప్పుడు కదండి. సో అదన్నమాట. సో ప్రభుపాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫాలోవర్స్ రాకపోతే రాపోని, ఏమని చెప్తారు ప్రభుపాద్ గారు, అందరూ డైమండ్స్ కొనలేరు కదండి. డైమండ్ కొనేవాడే అర్హత కొంతమందే ఉంటారు. డైమండ్ షాప్ దగ్గర ఒకళ్ళు ఇద్దరే కనిపిస్తూ ఉంటారు కదండి. రోల్డ్ గోల్డ్ కొనేవాళ్ళు షాప్ దగ్గర ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటారు జనం. అలాగే వాటికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవునే. సో నేను ప్యూర్ భక్తి గురించి మాట్లాడుతూ ఎంతమంది వచ్చి ఫాలో అవ్వగలితే అంతమంది ఓకే. ఇది ప్రభుపాద్ గారు కదండి. సో కానీ కానీ చాలా మంది దేనికోసం ఇలాంటి ఆటల కోసం ఎగబడతారు. కానీ ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, ఎక్కువసేపు నిద్రపోవటం, మంచి ఆహారాన్ని తినటం, ప్రతిరోజు వేరే వాళ్ళతో క్రీడించటం, ఇటువంటి వాటితోనే వాళ్ళ జీవిత పరిపూర్ణత అనుకుంటారు. కానీ కదండి జీవిత పరిపూర్ణత ఎందులో ఉంటుంది? కృష్ణ చైతన్య మార్గాన్ని ఆచరించటం అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని ప్రభుపాద్ గారు చెప్తున్నారు. సరే, అయితే ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా అది చూద్దాం మనం. ఏం చేయాలి కృష్ణ చైతన్య ఉన్నవాడు సాధించాలి అంటే? యాక్చువల్గా ఇది కన్క్లూషన్ ఆల్మోస్ట్ ఈ చాప్టర్ కి. మనం చూద్దాం సునీత మాతాజీ, నాగం సునీత మాతాజీ చదవండి. బుద్ధిమంతుడైన ప్రతి వ్యక్తి హరే కృష్ణ మాత దండవత్ ప్రణామ్. దండవత్ బుద్ధిమంతుడైన ప్రణామం. ప్రతి వ్యక్తి కనీసం ఒకసారైనా కృష్ణ చైతన్య మాతాజీ నాకు వినిపించట్లా, మీకు వినిపిస్తుందా? హరే కృష్ణ. మాతాజీ వినిపించలేదు మాతాజీ, ఊట్లోకి వెళ్ళిపోయి శిక్షించి చూడాలి. అతడు ఇప్పుడు ఇలా వినిపిస్తుంది. చెప్పాలి, మంచిది, నేను ఇంతవరకు ఎన్నో జన్మలు ఆహారాన్ని నిద్రను అనుభవిస్తూ గడిపాను. పక్షి జన్మలోను పశు జన్మలోను ఇవి నాకు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మానవ జన్మలో ఆహార నిద్ర భయమైతేనే 4 జంతు ప్రవృత్తులను నియంత్రించి చూస్తాను. కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకుంటలో నా సమయాన్ని గడుపుతాను. ఈ రకంగానైనా నా జీవితం పరిపూర్ణం అవుతుంది. అదే కృష్ణ మాట. వన్ సెకండ్, జరుపుతున్నాను, స్టక్ అయిపోయింది. కృష్ణ చైతన్యం అనే ఈ పదమును మేము క్రొత్తగా కల్పించింది కాదు. ప్రపంచ చరిత్రలో మిక్కిలి ప్రాచీనమైన పదబంధమే ఈ కృష్ణ చైతన్యం. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసి మే. సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తులవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసిన నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు ఒకటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. భగవద్గీత 18.65. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు మామే వైష్యసి మాత్మానం మత్పరాయణ. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదు. భగవద్గీత 9.34. మన్మనాభవ మద్భక్తో అనే పదముకు అర్థము నిరంతరం నన్ను గూర్చి చింతించుము. అదే కృష్ణ చైతన్యము. మనము తనను అర్చించాలని, తనకు ప్రణమిల్లాలని, చివరకు తనను చేరాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదే పదే చెప్తున్నాడు. స్పష్టంగా భగవద్గీత కృష్ణ చైతన్యం యొక్క అవసరాన్ని చాటుతుంది. ఉపనిషత్తుల సారం భగవద్గీత అని అంగీకరింపబడెను. చారిత్రక దృష్టికోణం నుండి చూచినా దానికి సాటి అనేది ఇది మరేది లేదు. పురాతత్వ శాస్త్ర సాక్ష్యాల ఆధారంగా కురుక్షేత్ర యుద్ధంలో 5000 సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినట్లు గుణింపబడింది. కనుక చారిత్రక దృష్టిలో కూడా కృష్ణ చైతన్యోద్యమం 5000 సంవత్సరాల నాటిది. ఇది బోధించే తత్వం ప్రపంచ చరిత్రలో మిక్కిలి ప్రాచీనం. మరింత వెనక్కి తిరిగి చూడాలనుకుంటే శ్రీకృష్ణుడు మొదట దీనిని సూర్యభగవానునికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు సనాతనుడు, శ్రీకృష్ణునికి సంబంధించిన చైతన్యం కూడా సనాతనమైంది. ఈ విధంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. దానిని కేవలం ఒక సిద్ధాంతం అని పరిగణించరాదు. కృష్ణ చైతన్యం
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాత, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇది లాస్ట్ అధ్యాయం కదా, సో ప్రభుపాద్ గారు యాక్చువల్ గా కన్క్లూడ్ చేసేస్తున్నారు. కృష్ణ చైతన్య మార్గంలో మనం విజయాన్ని సాధించాలంటే ఏంటి? ఒకటి, ఇంతవరకు మనం చర్చించుకున్నాం, గురువుని ఆశ్రయించాలి, గురువు ఉపదేశాలు తీసుకోవాలి, ఆయన చెప్పినట్టుగా మార్గదర్శకత్వంలో ఉండాలి. ఇంకోటి ఏంటి, నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. ఏమన్నారు, ఉత్సాహ నిశ్చయ ధైర్య దాంతో చేయాలి. అలాగే ఆధ్యాత్మికమైన ఆస్తుల్ని క్రమంగా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అబ్జార్ప్షన్ ఉండాలి, చేసే దాంట్లో భక్తి అలీనమయ్యి ఆ పనులు మనం చేయాలి. ఇంకేమని చెప్పారు, ఇంకేమని చెప్పారు? సో ఈ విధంగా చేస్తే ఈ లక్షల కొలది వ్యక్తులు ఒక్కడు మాత్రమే సిద్ధించే వాళ్ళు మనం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. అసలు ఏం చేయమన్నాడు కృష్ణుడు, మనం ఏం చేస్తే అంత సాధిస్తాము అంటే, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు మనం మానవ జన్మ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, కనీసం మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఆహార నిద్ర భయమైతున్నంచ వాటి గురించి కాకుండా కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి వీటిని అన్ని విడిచిపెట్టి ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం మనం చేయాల్సే ఉంటుంది. ఏంటి భగవంతుడు భక్తుడికి చెప్పింది ఏంటి, ఒక జీవుడికి చెప్పింది ఏంటి, నిరంతరం ఆయన సేవలో ఉండమన్నాడు. అదే ధర్మం మనకి, భాగవత సనాతన ధర్మం పుస్తకం చదువుతున్నాం కదా. జీవుడి యొక్క ధర్మం ఏమిటి, భగవంతుని సేవించడం. ఎలాగైతే పంచదార ధర్మం తీయగా ఉంటుంది కదండి, అలాగే జీవుడి యొక్క ధర్మం ఏమిటి, భగవంతుని సేవించటం. సో ఈ యొక్క ఆహార నిద్ర భయమైతున్నాళ్ళు చేసాం, చాలా ఎన్నో జీవరాశుల్లో తిరుగుతూ తిరుగుతూ ఎప్పటికీ ఎన్నో సార్లు చేసి ఉన్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అది ఆల్రెడీ చెరుకు గడ్డలో చెరుకు రసం అంతా తీసేస్తే, ఓన్లీ పిప్పి నమిలితే, నమిలిన పిప్పిని నమిలితే ఏమొస్తుంది? ఏమీ రాదు. చర్విత చర్వనానం అంటారు. ఆల్రెడీ జ్యూస్ తీసేసిన దాన్ని పిప్పిని పిప్పిని ఇంకా 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 ఏం జ్యూస్ వస్తుంది అందులో? ఏమీ రాదు. అటువంటి విధంగా ఇటువంటి విధంగా మన జీవితాన్ని గడుపుతుంటే ఎటువంటి ప్రయోజనం లేకుండా మన జన్మ వృధా అయిపోతుంది. సో కృష్ణ చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి. సో కృష్ణ చైతన్యం అంటే ఏంటి, అదే చెప్తున్నారు. కృష్ణ చైతన్యం అంటే ఏంటి, ప్రతి క్షణం మన మనసు భగవంతుడి పట్ల ధ్యానంలో కలిగి ఉండాలి. భగవంతుని మీదే మన స్మరణలో, ఆయన జ్ఞప్తిలోనే మనం గడపగలగాలి. అదే కృష్ణ చైతన్యం. సో దానికి బాగా ఇచ్చిన ఉదాహరణ, పాటించాల్సిన ఫార్ములా ఏంటి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కృతి. దీన్ని 2 సార్లు చెప్తాడు స్వామి ఇన్స్ట్రక్షన్ ని కదండి. 9వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్తారు. 9వ అధ్యాయం ఏంటి, రాజవిద్య, సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్, అన్నిటికంటే కూడా అతి రహస్యమైన జ్ఞానంలో చిట్ట చివరి శ్లోకంలో చెప్పాడు ఈయన ఇది కదండి. నా భక్తుడు మనసు నా మీద పెట్టమన్నాడు, భక్తుడు అవ్వమన్నాడు, అర్చించమన్నాడు, నమస్కారాలు సమర్పించమన్నాడు కదండి. ఆ విధంగా చేస్తే ఎప్పుడు కూడా నన్ను చేరగలవు. ఈ విధంగా ఎప్పుడు కూడా నా పట్ల నువ్వు సంపూర్ణంగా ఆలోచన మగ్నమైతే నన్ను చేరగలవు అని చెప్పాడు స్వామి. మళ్ళీ అదే విషయాన్ని నేను చెప్పటం కాదు, ఓ అర్జున నా భక్తుడు కదా, నువ్వు డిక్లేర్ చేయి. ఒకవేళ నేను చెప్పినా ఏదైనా అటు ఇటు అవుతుందేమో, కానీ నా భక్తుడు చెప్పిన దానికి నేను 100% సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఓ అర్జున నువ్వు డిక్లేర్ చేయి. అందుకని సత్యంతే ప్రతి జాని ప్రియోసిమే, నా ప్రియమైన మిత్రుడు ఒకటి, నీకు నేను ఇది వాగ్దానం చేస్తున్నాను, నువ్వు డిక్లేర్ చేయవయ్యా దీన్ని, అందరికి తెలియచేయి అని చెప్పారు. సో ఇది గనక మనం చేస్తే నిత్యంగా మనం కృష్ణ చైతన్యంలో ఉంటే కదండి, సో మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు, ఇటువంటి కృష్ణుడు సనాతనమైన వాడు, ఈ సనాతన ధర్మాన్ని ఇంతకు ముందు ఆల్రెడీ ఇచ్చాడు సూర్య భగవానికి, అక్కడి నుంచి మళ్ళీ మనువుకి, ఇక్ష్వాకుకి. అది కాలక్రమేణ పరంపర విచ్ఛిన్నమైన కారణంగా ఈ జ్ఞానాన్ని మళ్ళీ అర్జునుడికి ఇచ్చారని చెప్పారు. సో ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పరంపరలు ఇప్పుడు పొందుతున్నాం కదండి. అంటే డైరెక్ట్ గా కృష్ణుడిని పొందినప్పుడు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, మనం ఈ పరంపర ద్వారా పొందినప్పుడు అంతే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుపాద్ గారు చెప్తారు ప్రాబ్లం ఏమిటి, మనందరం కూడా పునర్మూషిక భవ ఇటువంటి ఒక మెంటాలిటీలో ఉన్నాం. ఎలా అంటే, సో పూర్వానికి ఒక సాధువు గారు ఉన్నారంటే, ఒక చెట్టు కింద వేసుకోవడం అంటే ఆ చెట్టు గూడు ఉంటుంది కదా, గూడులో ఒక మూషికం, ఆ మూషికం అంటే ఎలక, ఎలక ఉందంట. ఎలక ఉంటే సో వచ్చి సాధువు గారిని ఆశ్రయించి ఏడుస్తుందంట, అందరికీ వరాలు ఇస్తున్నారు, నాకు ఏదో ఒక వరం ఇవ్వండి. సో నీకేం కావాలి, నీకు అసలు ఏం కావాలంటే, లేదు ఈ ఈ రంధ్రంలో ఉంటున్నాను కానీ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఒక పిల్లి తిరుగుతుంది, నన్ను ఎప్పుడైనా చంపేస్తుంది, నాకు ఒక వరం ఇవ్వండి. ఏం వరం కావాలి? సరే అయితే నన్ను కూడా పిల్లిగా చేసేయండి. సరే అయితే పిల్లి అయిపోతారు. సో ఎలాగ ఇప్పుడు పిల్లి అయిపోతుంది, చాలా హుందాగా తిరుగుతూ ఉంటుంది చెట్టు చుట్టూరు, భయం లేకుండా తిరుగుతుంది. సో పిల్లి అంటే భయం లేదు, కానీ కొన్ని రోజులకి ఏమైంది, అటు సైడ్ గా కుక్క వెళ్ళి కుక్క మరుగుతుంది, దీని మీద ఎగబడుతుంది. అప్పుడు మళ్ళీ సాధుగారి పరిగెత్తి పరిగెత్తి వచ్చిందంట, ఏంటి సాధు సాధు
పిల్లి కాదు కుక్కని చేసేయండి, కుక్క తరివేస్తుంది నన్ను, సో పిల్లి కింద కూడా కష్టంగా ఉంది లైఫ్, కుక్క కింద చేసేయండి. సరే అయితే కుక్క కింద అయిపో, సరే శునకం అయిపో, సో కుక్క కింద అయిపోయింది. సో హ్యాపీగా చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట. వచ్చి కుక్క కింద బాగానే ఉంది కానీ భయపడట్లేదు ఎవరు నన్ను చూసి, కాబట్టి నన్ను పులి కింద మార్చేసేయండి. సో పులి కింద మారిస్తే అందరూ భయపడతారు, ఒక రెస్పెక్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. సో నేను టెన్షన్ పడక్కర్లేదు, నా ఆహారం హ్యాపీగా దొరుకుతుంది, నన్ను అది చేసేయండి, మీకు ఏం టెన్షన్ ఉండదు. సో మరి మరీ ఇంతలా మొర పెట్టుకుని, సరే అయితే ఎవరిని అనవసరంగా హింసించకబ్బా అంటే ఓకే ఓకే సరే అన్ని ప్రామిసులు ఇచ్చేసింది, సరే అయితే ఇప్పుడు పులి అయిపోయింది. సో ఎప్పుడైతే పులి కింద మార్చేసిన తర్వాత, ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు అయితే పిల్లి కుక్క అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది చెంగు చెంగున, కానీ ఇప్పుడు పులి అయిన తర్వాత వెళ్ళట్లేదు. ఏం చేస్తుందంట, సాధు వెంక మిరమిరా చూస్తుంది. సాధు అడిగాడు, ఏంటి? ఏం లేదు, మిమ్మల్ని తినేద్దామా అని ఆలోచిస్తున్నా. అప్పుడు సాధు అని అంటే, సరే అయితే పునర్మూషిక భవ, మళ్ళీ మూషికం అయిపో, నీకు ఇలా అయిందా పరిస్థితి, ఇది మన పరిస్థితి కదండి. సో ఏం చేస్తాం, ఒక్కోసారి ఎవరైతే ఏ ఆచారుడైతే మనకి ఇచ్చాడో జ్ఞానం, ఆచారుణ్ణే మనం తోసిపెట్టే ప్రయత్నం చేసేస్తాం భక్తి జీవితంలో. అప్పుడు ఏమవుతుంది, ఎవరి కరుణ వల్ల అయితే ఇంత చిన్న స్థితి నుంచి ఆధ్యాత్మిక జీవితంలో ఇంత పెద్ద స్థితికి వచ్చామో, ఆయన కరుణ ఎప్పుడైతే విత్డ్రా చేసేసారో మళ్ళీ అదే పరిస్థితికి వెళ్ళటం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది కదండి. సో చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు గురువునే వద్దంటారు, ఇంకా ఇంకేం అవసరం లేదు, నేను కృష్ణుడు అంతే, ఎవరు అవసరం లేదు కదండి. సో గురువును కూడా మింగేద్దాం అనుకుంటారు, గురువును కూడా సైడ్ చేసేద్దాం అనుకుంటారు. సో అటువంటి విధంగా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము కదండి. సో అందుకనే ఈ యొక్క గురు పరంపర విధానం గురించి భగవంతుడు పదే 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 చెప్తారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదేశాంతితే జ్ఞాన జ్ఞాన తత్వదర్శిన. అందుకనే ఆయన స్వయం భగవానుడైన ఆవిర్భవించినప్పుడు ఏం చేస్తారు, ఆయన గురువుని తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు, బట్ గురువుని తీసుకుంటారు, గురువుకి దక్షిణ ఇస్తారు, గురువు చెప్పిన పాటిస్తారు, సాందీపనమైన ఆశ్రమంలో అన్ని చేశారు, ఒక చిన్న బాలుడు ఏ విధంగా గురువు పట్ల వ్యవహరించారు అన్ని చేశారు, రామచంద్రమూర్తి అలాగే వ్యవహరించుకున్నారు వశిష్ఠముని దగ్గర, విశ్వామిత్రుల దగ్గర కదండి. సో మన చైతన్య మహాప్రభు ఈశ్వర్పురి గారి దగ్గర తీసుకుంటారు. సో వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదు, ఎందుకంటే మనం వాళ్ళని ఫాలో అయిపోతాం కదా, ఓ ఆయన తీసుకోవాలి, నేను కూడా ఆల్మోస్ట్ కృష్ణుడు లాంటి వాడిని అండి, ఎందుకు తీసుకోవాలి అంటాం అనేసి చాలా మంది అంటారు కదా, నేను నారాయణ, నువ్వు నారాయణ, అందరూ నారాయణ ఇలాగే అంటారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎద్దెత్ ఆచార్య తీసుకురాస్తారు, గురువుని తీసుకోవాల్సిందే, ఆయన తీసుకుని వ్యవహరిస్తారు. కాబట్టి మనం ఈ యొక్క గురుతత్వ ఎప్పుడు కూడా మన గురు పరంపరని, గురువుని, ఆయన ఒక నార్మల్ వ్యక్తి అని కానీ, ఆయన్ని తోలనాటం కానీ, ఆయన బైపాస్ చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్దామని కానీ మనం ప్రయత్నించకూడదు. ఎందుకంటే కృష్ణుడు అడుగుతాడు అప్పుడు, నువ్వెవరు అని అడుగుతాడు ఒకటే మాట, ఏమని చెప్తాం అప్పుడు, నా గురు వద్ద ఏ వద్దని వెళ్ళిపోయావు, సో ఏమని చెప్పాలి అక్కడికి వెళ్ళి. సో మన గురువు అంటే నేను పలానా గురువు యొక్క దాసిని దాసుడిని అని చెప్తే ఓకే సరే అయితే రా అంటాడు ఆయన అంతే, లేకపోతే నువ్వెవరు ఒకటే క్వశ్చన్, ఎవరు ఎవరు తెలియదు, సరే అయితే మళ్ళీ వెనక్కి కదండి. సో ఈ యొక్క పరంపరలో మన జ్ఞానం తెలుసుకోవటం, ఆ యొక్క ఆచార్యుడికి మనం చక్కగా శరణాగతి పొందడం, ఎస్ ప్రసాద భగవత్ ప్రసాద్, గురువుని సంతృప్తి పరిస్థితి మనం భగవంతుడు ఆటోమేటిక్ గా సంతృప్తి చెందుతాడు. సో ఆ విషయం మనం తెలుసుకోవాలి. సరే అయితే ఇంకా నెక్స్ట్ ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్తాం ప్రారంభించారు, అసలు ఎందుకు జీవుడు కష్టపడాల్సి వస్తుంది, జీవుడు సచ్చిదానంద విగ్రహం అయినప్పటికీ ఎందుకు కష్టపడుతున్నాడు అన్నది నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు చూద్దాం. సుబ్బరామయ్య ప్రభు చదవండి, కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం ఇతర ఇతర చైతన్యం చేత కప్పబడినప్పుడు మనం కలుషితమైన బద్ధ జీవనావస్థను అనుభవిస్తాము. ఆకాశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు సూర్యుని ప్రకాశం అంతటిని మనం స్పష్టంగా చూడగలం, కానీ అది మేఘాలతో నిండి ఉన్నప్పుడు మనం సూర్యుని చూడలేం. సూర్యుని వెలుతురు మాత్రం మనకు కనిపించవచ్చు, కానీ సూర్యబింబం కనిపించదు. ఆకాశం స్వచ్ఛమైనప్పుడు అది తన సహజ స్థితిలో ఉంటుంది. అదేవిధంగా మనం శాశ్వతంగా శ్రీకృష్ణుని అంశమయమైనందున మన చైతన్యం శాశ్వతంగా కృష్ణ చైతన్యమే. ఈ విషయంలో భగవద్గీతలో ఇలా చెప్పబడింది,
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. భగవద్గీత 15.7. ఏదో ఒక రకంగా ఈ భౌతిక ప్రకృతితో మనకు సంపర్కము ఏర్పడింది. మనస్సుతో సహా ఇతర 6 ఇంద్రియాల కారణంగా మన కోసం గట్టిగా పోరాటం కొనసాగిస్తున్నాం. అట్టి పోరాటములో మరి బలవంతుడైన జీవి విజయం సాధిస్తాడని డార్విన్ సిద్ధాంతం. నిజానికి జీవన పోరాటం మన నిజస్థితి కాదు, పోరాటం జంతు జీవన స్థితి. మానవ జీవితం ఆనందమయం కావాలి, ఆధ్యాత్మిక పురోగతి దాని లక్ష్యం కావాలి. ఒకప్పుడు అదే భారతదేశం సిద్ధాంతం పూర్తిగా ఆధ్యాత్మిక సంస్కృతిలో నెలకొనిన బ్రాహ్మణులని ఒక వర్గం వారు ఉండేవారు. భారతదేశంలోని గ్రంథాలలో బ్రాహ్మణ సాంస్కృతిక జీవన విధానం ప్రతిపాదింపబడినప్పటికీ అది కేవలం భారతీయులకు మాత్రమే కాదు, అది మానవ జాతికంతటికి ఉద్దేశింపబడింది. వేదాలు మానవ జాతికంతటికి కొరకు ఉద్దేశ రచింపబడినవి. వేదాలు వెలసిన కాలంలో ప్రస్తుతం భారతీయ సంస్కృతి అని పిలువబడుతున్నదే ప్రపంచంలో నెలకొన. ఈ కాలంలో భూగోళం అంతా ఋషభదేవుడి కుమారుడైన భరత మహారాజు పేరిట భారతవర్షమని పిలువబడుతుండేది. కాలక్రమేణ భూగోళంలో విభాగాలు ఏర్పడినవి. కనుక వైదిక సంస్కృతిని బోధించే ధర్మాన్ని భారతీయ లేక హిందూ సాంప్రదాయంగా భావింపరాదు. తరచూ ధర్మం అనే పదమును ఇంగ్లీష్లో మతం అనే పదంగా అనువదిస్తున్నారు. కానీ ధర్మాన్ని మతంగా భావించుట ఆ పదమును అపార్థం కల్పించడమే అవుతుంది. ప్రజలు సాధారణంగా వాడుకలో మతం అనే పదమునకు ఒక ప్రత్యేక రకమైన విశ్వాసము అని భావింపబడుతుంది. ధర్మం అనే పదమునకు మతం అనే అర్థం లేదు. జీవాత్మ యొక్క సహజ ప్రవృత్తిని ధర్మం అనే పదం సూచిస్తుంది. ఉదాహరణకు అగ్ని ఉన్న చోట ప్రతి చోట వెలుతురు ఉంటుంది, వేడి వెలుతురు ఉంటాయి. కానీ వేడి వెలుతురు అగ్ని ధర్మాలు అనవచ్చు. అగ్ని తన ధర్మాన్ని మార్చుకోలేదు. అలాగే ద్రవ్యత్వం నీటి సహజ ధర్మం. ఆ ధర్మం మార్చరానిది, మార్చితే అది నీరు కాకుండా పోతుంది. అలాగే జీవాత్మ ధర్మం కూడా ఎన్నటికీ మారనిది. ఆ ధర్మం దేవాది దేవునికి సేవ చేసేందుకు అతడు అవలంబించే విద్యుక్త ధర్మం. విశ్వాసాలు మతాలు మారవచ్చును. ఈరోజు నేను విద్యుక్త ధర్మం విశ్వాసాలు మారవచ్చు. ఈరోజు నేను హిందువును కావచ్చును, రేపు క్రైస్తవును మహమ్మదీయుడినో కావచ్చును. ఈ విధంగా మత విశ్వాసాలు మారవచ్చును. కానీ ధర్మం సహజమైనది, సహజంగా ఏర్పడి ప్రవృత్తికి సంబంధించింది. జీవుల సహజ ధర్మం నాకు హాని. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రభుపాద్ గారు నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఎలా అయితే ఈ యొక్క మేఘావృతం అయినప్పుడు మనం సూర్యుని చూడలేం కదండి, సో అలాగే ఈ యొక్క చైతన్యం కలుషితమైనప్పుడు మన నిజస్థితిని మనం తెలుసుకోలేము. సో మన నిజస్థితిలో తెలుసుకోలేనప్పుడు ఏం చేస్తాము మనం? ఈ యొక్క జీవాత్మను తెలుసుకోకుండా ఈ యొక్క దేహం మనం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాము? దేహ భావంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. సో దానికి కారణం ఏంటి? అప్పుడు ఏమైనా ఆనందంగా ఉంటామా లేదంట ఎలా ఉంటాం? మమైవాంసో జీవలోకే, నా యొక్క అంశాలైన శాశ్వత అంశాలైన జీవులు ఏం చేస్తున్నారు? జీవభూత సనాతన మనసష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కషతి. సో మనస్సుతో కూడిన ఆరైన ఇంద్రియాలతో తీవ్ర సంఘర్షణ చేస్తున్నాడు కదండి. సో ఏంటి సంఘర్షణ? ఈ సంఘర్షణ దేనికోసం? వాడు అనుకుంటున్నాడు ఇప్పుడు దేహమే అనుకుంటున్నాడు కాబట్టి దేహానికి సంబంధించిన ఇంద్రియ తృప్తి కోసమే తను పరుగులు పెడుతూ ఉంటాడు. సో ఏ విషయంలో అయినా తనకి ఇంద్రియ తృప్తి లేదు అంటే ఆ విషయాన్ని తెలియజే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఇంద్రియ తృప్తి లభిస్తుందో దానికోసం పరిగెడుతూ ఉంటాడు. తను అనుకుంటాడు ఆ ఇంద్రియ తృప్తి పొందితే తను ఆనందంగా ఉండగలని, ఎందుకని ఆనందమయో భాష, జీవుడు ఆనంద పూర్ణుడు కదా. సో ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆనందం ఎక్కడ ఎత్తుతున్నాడు? ఈ భౌతిక పరమైన విషయాల దగ్గర ఎత్తుకుతున్నాడు కాబట్టి ఆనందం లేకుండా పోతుంది కదండి. కానీ
ఈవెన్ భక్తి తీసుకున్న తర్వాత కూడా ఇదే మెంటాలిటీ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం, రైట్? సో భక్తి భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే మెంటాలిటీ. ఏ మెంటాలిటీ? మన ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూడటం. ఏదైతే ఇంద్రియాలకు ఆనందిస్తున్నంతసేపు భక్తి చేయటం, లేకపోతే ఈ విషయం నాకు ఆనందాన్ని కలిగించట్లేదు కాబట్టి భక్తిని కూడా విడిచిపెడతాం. సో చాలా మంది భక్తిలోకి వచ్చి, కొంతమంది వస్తారు, మా ఇంద్రియాలు చాలా ఆనందంగా ఉంది కాబట్టి భక్తి చేస్తున్నామండి అని చెప్పేస్తారు డైరెక్ట్ గా, కదండి? అక్కడ కూడా వాళ్ళ ఇంద్రియ తృప్తి, భక్తిలో కూడా అక్కడ భగవంతుడి సేవ చేస్తున్నాం కదా, ఓకే నా ఇంద్రియ తృప్తి అవుతుందా, సరే ఎప్పుడైతే నా ఇంద్రియ తృప్తికి ఇబ్బంది అవుతుందో నేను భక్తి విడిచిపెట్టేస్తాను. సింపుల్ ఆన్సర్ వాళ్ళది, కదండి? ఎప్పటి వరకు అయితే వాళ్ళ ఇంద్రియాలకు ఆనందం కలిగిస్తుందో. సో భక్తి మన ఇంద్రియ ఆనందం కోసం కాదు కదా, భగవంతుని ప్రీత్యర్థం చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి సేవ చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖం వస్తుంది, కానీ అవన్నీ మనం భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మన ఇంద్రియ తృప్తి అందులో చూస్తుంటామో ఏం జరుగుతుంది, ఈ విధంగానే మనం భక్తిని కూడా విడిచిపెట్టే అవకాశం ఉంది. ఇసుకే శిష్టాశ్రకం ప్రభు ఒక ఒక సెమినార్ లో చక్కగా చెప్పారు. సో శిష్టాశ్రకం ప్రభు చెప్తున్నారు, సో ఇట్స్ లైక్ రియల్ ఇన్సిడెంట్ అనమాట. సో ప్రభుకి షేర్ చేశారంట వాళ్ళు ఎవరు. సో ప్రభు దాని చక్కగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. సో ఇదే విషయం మన భక్తిలో కూడా జరుగుతుంది అని. సో భక్తికి అన్వయించి చాలా బాగా చెప్పారు ఆ సిచ్యుయేషన్ ని. సో నాకు చాలా బాగా నచ్చింది, అది మనం తెలుసుకుందాం. సో కొంతమంది పిల్లలు ఒక ఇంటి దగ్గర ఆడుకుంటున్నారంట హాలిడేస్ టైంలో. సో ముసలాయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు గట్టిగా అరవద్దర్రా, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న సరే వినే పిల్లలు కదా, వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకుని ఆడుకుంటున్నారు. సో అనుకున్నాడు వీళ్ళు ఎలా ఖాళీ చేయించాలి, మామూలుగా చెప్తే వినట్లేదు, కొన్ని గట్టిగా అరవద్దురా, పని ఆడుకోండి, ఖాళీ ప్రదేశం తంది కాదు, మనం వెళ్ళిపోమని చెప్పడానికి గట్టిగా చేయొద్దంటే వినట్లేదు. సో మరి ఏం చేస్తాడు సరే అనుకున్నాడంటే, వీళ్ళు ఎలా కాదు చాలా తెలివైన పద్ధతులు పంపిద్దాం అనుకున్నాడు. సో అనుకున్నాడు సరే అయితే 10-15 మంది పిల్లలు అందరూ ఆడుకున్నారు, క్రికెట్ అంతా ఆడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. సరే అయితే పిలిచాడంట, సరే పిల్లలారా రండి, మీకు నాకు ఫ్రెండ్షిప్పే కానీ శత్రుత్వం లేదు, రండి అని చెప్పి రోజు పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఒక ఒక్కొక్కరికి ఒక కొన్ని 10 రూపీస్ ఎంత ఇస్తూ ఒక చాక్లెట్ కూడా ఇస్తున్నాడంట. సో వీళ్ళందరికి, ఓ ఈ తాతగారు చాలా మంచోడు, ఆడుకొని ఇస్తున్నాడు, ఫస్ట్ లో వద్దన్నాడు కానీ ఇప్పుడు ఆడుకొని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, చాక్లెట్ ఇస్తున్నాడు. సో ఒక 10 డేస్ అలా ఇచ్చాడు. 10 డేస్ తర్వాత ఏం చేశాడంట, ఈ చాక్లెట్ ఇస్తున్నాడు కానీ డబ్బులు ఇవ్వటం మానేశాడు. సో ఫోన్లే తాతగారు కదా, ఇంకా డబ్బులు లేవమో, సరే చాక్లెట్ ఇస్తున్నాడు కదా సరే అని హ్యాపీగా వాళ్ళు ఇంకా ఆనందంగా చాక్లెట్ తిని ఇంకా ఆడుకుంటున్నారు. ఒక 10 రోజుల తర్వాత పిలవటం మానేశాడు, చాక్లెట్ ఇవ్వటం మానేశాడు. సో వీళ్ళు అనుకున్నారంట, ఈ తాతగారు అసలు మనకి చాక్లెట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఈ తాతగారి ఇంటి దగ్గర మనం ఎందుకు ఆడాలి, మనం ఆడటం వల్ల ఈ తాతగారికి ఆనందం కలుగుతుంది కదా, ఇక్కడి నుంచి మనం ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడైనా ఆడుకుందాం, తాతగారికి కావాల్సింది కూడా అదే కదా. సో ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఇదే మన పరిస్థితి కూడా, ప్రభుజీ చక్కగా వివరించారు, మనకు కూడా అంతే. మాయాదేవి ఏం చేస్తుంది, చిన్న చిన్న టోకెన్స్ ఇస్తుంది, ఓ భక్తి చెయ్యి పర్లేదు, చెయ్యి పర్వాలేదు, బట్ కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో, నీ పేరు ప్రతిష్ట కొంచెం అందరూ నీకు కూడా జయ జయకారాలు, ఆశ తప్పే ఉంది, భక్తి చేస్తున్నావు కదా, సరే అయితే బాగుంది బాగుంది. సో ఎప్పుడైతే ఈ మాయ మనకి చిన్న ట్విస్ట్ అనేది ఇచ్చింది, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సర్వీస్ మొదలెట్టక ముందే ఆశిస్తున్నాం, సర్వీస్ అయిపోయాక ఆశిస్తున్నాం, రావట్లేదు ఆ ట్విస్ట్ ఏదైతే మాయ పెట్టిందో రావట్లేదు. ఏమవుతుంది, ఎలాగైతే వాళ్ళకి అక్కడ డబ్బులు ఇవ్వటం మానేశాడు, ముసలాయన చాక్లెట్ ఇవ్వటం మానేశాడు, తర్వాత ఏమైంది వాళ్ళకి, ఇక్కడ మేమెందుకు ఆడాలి అని అనుకుంటున్నారు, అసలు అవన్నీ ఇస్తారని వచ్చి ఆడుకుంటున్నారా వాళ్ళు, లేదు వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ ఆనందంగా ఆడుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే వీటికి అట్రాక్ట్ అయ్యారు, ఆ వచ్చే డబ్బులకి, ఆ వచ్చే చాక్లెట్కి, ఏమయ్యారు, వీళ్ళు కాన్సన్ట్రేషన్ పోయింది, గేమ్ కంటే ముందు వాటి మీద ఆసక్తి పెరిగింది. అలాగే ఎప్పుడైతే మాయ మన ట్విస్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఆశలు ఉంటాయి కదా, ఇంద్రియ తృప్తి, ఓకే కొంచెం ఇంద్రియ తృప్తి చేసుకోండి, 90% కృష్ణ సేవ, 10% ఇంద్రియ తృప్తి, ఏమవుతుంది ఇప్పుడు ఆ 10% ఇంద్రియ తృప్తి పొందకపోతే మనం ఎలా అయిపోతామంటే, ఎంత పిచ్చిగా అయిపోతామంటే, ఆ 90% సేవ కూడా మానేస్తాం. ఎలాగైతే వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న చాక్లెట్ 10 రూపాయల కోసం ఏం చేస్తారు, ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ గోడ గోడ చేసే వాళ్ళు ఒక్కసారి ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మనం కూడా ఏం చేస్తామండి, భక్తి విడిచిపెట్టి హ్యాపీగా బయటకు వచ్చేస్తాం. ఇదే మనకి జరిగేది కూడా, ఎందుకని, మనసష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి, ఎందుకని ఇవన్నీ ఆవిడి ఎనర్జీ కదండి, పంచభూతాలు కదండి, సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఎవరిచ్చినవి, ప్రకృతి, ఆవిడి ఎనర్జీస్ అవన్నీ కూడా.
వాటిని మనం స్పిరిచువలైజ్ చేయలేకపోతే, వాటిలో ఏదైనా ఒక్కటి విడిచిపెట్టినా, ఆధ్యాత్మికంగా కాకుండా భౌతికంగా విడిచిపెట్టినా, ఆ ఒక్కటి చాలు మొత్తం అంతటిని నాశనం చేశారు అని చెప్తారు కదా. పడవ ఎంత పెద్ద పడవ అయినా చిన్న రంధ్రం ఉంటే చాలు మునిగిపోవడానికి. అలాగే మొత్తం 90% 99% భక్తిగానే, బట్ 1% ఏదో ఆశిస్తుంది. ఆ 1% చాలు నువ్వు భక్తిలో నుంచి బయటకు వచ్చేయడానికి కదండి. సో అందుకనే ఇది చాలా కష్టమైన విషయం. మనస్సస్థాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి, తీవ్ర సంఘర్షణ కావిస్తూనే ఉండాలి. ప్రభుపాద్ గారు చెప్తారు, ఎప్పుడైతే నువ్వు భక్తి జీవితాన్ని మొదలు పెట్టావంటే ఏంటి, మాయాదేవి మీద ఓపెన్ గా వార్ డిక్లేర్ చేసినట్టు, ఓ మాయాదేవి నేను యుద్ధానికి రెడీ నీతో. సో ఆవిడ దగ్గర 10 వెపన్స్ ఉన్నాయి, సో మన దగ్గర ఎవరు లేకపోతే కష్టం. సో మనం ఎవరి ధీమాతో డిక్లేర్ చేస్తాం, వెనకాల గురు కదండి, గురు పరంపర, కృష్ణ భగవాన్ యొక్క ఆసరా తీసుకుని మనం డిక్లేర్ చేస్తాం, ఓ మై డియర్ మాయాదేవి ఐ డిక్లేర్ నేను వార్ చేస్తున్నా, యుద్ధం చేస్తున్నా నీతో. కానీ మనకి ఎప్పుడు శక్తి వస్తుంది మాయాదేవితో పడిపోకుండా ఉండాలంటే, మన గురువాదిని గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆ ఇన్స్ట్రక్షన్ చెప్పిన చెప్పినట్టు పాటిస్తుంటే మాయాదేవితో యుద్ధంలో నెగ్గుకుంటూ వస్తాం. ఏ మాత్రం ఆదమర్పుగా ఉన్నా ఆవిడ వెంటనే మళ్ళీ తీసుకెళ్లి పొడుగుబెట్టేస్తుంది ఆవిడ ఒళ్ళు కదండి, ఆవిడ ల్యాప్లో కదండి. ఏమని చెప్తారు భక్తి వినోద్ ఠాకూర్ గారు, ఎక్కడ పడుకున్నావు, జీవ్ జాగో జీవ్ జాగో, లెగవయ్యా జీవుడు ఎక్కడ పడుకున్నావు, పిశాచి ఈ మాయ వల్ల పడుకున్నావు, లెగో జీవ్ జాగో జీవ్, మళ్ళీ హ్యాపీగా నిద్ర పెట్టేస్తుంది. కాబట్టి చాలా 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 డేంజర్ ఈ యొక్క ఇంద్రియములు మనసు, వాటికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళీ మనం వెళ్ళి మాయాదేవుళ్ళు పడుకుంటాం. కాబట్టి కృష్ణ భగవాన్ స్వయంగా చెప్తున్నారు, ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతితో తీవ్ర సంఘర్షణ కావిస్తూ ఉన్నారు, అది భక్తుడైనా బద్ధజీవుడైనా. సో కానీ ఏమవుతుంది, భక్తుడు అన్నవాడు విజయం సాధిస్తాడు, ఎందుకని గురువు చెప్పేది చేస్తూ ఉంటాడు. సో ఆ శక్తితో మాయాదేవు ముందు నిలబడగలడు. కానీ ఎవరైతే బద్ధజీవుడు, గురువు సపోర్ట్ లేదు, గురు ఇన్స్ట్రక్షన్ పాటించట్లేదు, ఏమవుతాడు, వెంటనే ఆవిడ ఒళ్ళో పడుకుంటాడు అంతే కదండి. సో ఇక్కడ ఈ విధంగా చెప్తున్నారు. సో మనం ఎవరైనప్పటికీ కూడా మన ధర్మం ఏమిటి, భగవంతుణ్ణి సేవించటం. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు, ధర్మం మార్చరానిది, మార్చితే అది ఓకే, నీటి యొక్క ధర్మం ఏమిటి, ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది, అది మారదు కదండి. అలాగే వ్యక్తి యొక్క ధర్మం కూడా మారదంట. ఏంటది ఆ ధర్మం ఏమిటి, దేవదేవునికి సేవ చేయటంలోనే అతడు అవలంబించే వృత్తి ధర్మం, వృత్తి ధర్మం అది సహజ ధర్మం కదండి. సో భగవంతుని సేవ చేయబోతే మాయకి సేవ చేస్తావు, సేవ చేయటం అనేది ధర్మం జీవుడికి, భగవంతుడు చేయవా సరే మాయకి చేస్తావు అంతేగాని, ఎవరికి చేయకుండా నేను సేవ చేయకుండా ఉండలేరు. ఎవరు లేకపోతే ఇంట్లో కుక్కల్ని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటున్నారు, ఎందుకని సేవ చేయకుండా జీవుడు ఉండలేడు కాబట్టి, ఎందుకంటే సేవ చేయటం అనేది సహజ ధర్మం. సరే అయితే సో ప్రభుపాద్ గారు నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు, అంటే ఇప్పుడు అందరూ కృష్ణ చైతన్యాన్ని చేసే వాళ్ళే భక్తి చేస్తున్నట్ట, ఇంకా వేరే రిలీజన్ ప్రకారం చేస్తుంటే వాళ్ళు చేయనట్ట అన్నట్టుగా మాట్లాడతారేమో అనేసి ప్రభుపాద్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు, నువ్వు ఏ రీజన్లోనే కంటిన్యూ అవ్వు, బట్ నీ అండర్లైన్ పాయింట్ ఏంటి, భగవంతుని శరణాగతి పొందటం, ఆయన్ని ప్రేమించగలగటం కదండి. అదే విషయం నెక్స్ట్ చెప్తారు, అది మనం చూద్దాం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి, జీవుల సహజ ధర్మముకు. హరే కృష్ణ మాతాజీ. జీవుల సహజ ధర్మమును హాని కలిగినప్పుడు ఆ సహజ ప్రవృత్తులు విజృంభించినప్పుడు తాను భూమిపై అవతరిస్తుంటానికి కృష్ణ భగవానుడు తెలుపుతున్నాడు. ఆయన అవతారము ప్రధాన లక్ష్యము ధర్మ సిద్ధాంతాలను తిరిగి సంస్థాపించడమే, దేవాదిదేవుడు శరణాగతి చేసుకున్నట్లు ఉత్తమ శిక్షణనిచ్చే మాత్రమే. ఉత్తమమైన మతము భగవద్గీత ప్రవర్తించే ప్రధాన సూత్రం ఇదే. మనం ఏ మతమునైనా ఎంచుకునవచ్చును, మతం యొక్క నిజమైన లక్ష్యాన్ని గుర్తిస్తే చాలు. మనం హిందువులము, ముస్లింలము, బౌద్ధులము, క్రైస్తవులము, మరేదైనా కావచ్చును, నిజానికి శ్రీమద్ భాగవతం ఎవరిని తన ప్రస్తుత మతమును మార్చుకోమని ఉపదేశించదు. మత లక్షణమే ఇది నొక్కి చెబుతుంది. ఈ ఆ లక్షణమే భగవత్ ప్రేమ. దేవాదిదేవుని ప్రేమించడంలో ఉత్తమ శిక్షణనిచ్చే మతమే ఉత్తమ మతం. ముఖ్యంగా ఈ యుగంలో ప్రజల సామాన్య చైతన్యం నశించడం అధికంగా కనిపించును.
కొంతమంది జనం మాత్రమే భగవంతుడు ఉన్నాడని గుర్తించుకుంటారు. అధిక సంఖ్యాకులు భగవంతుణ్ణి మరిచి పోతుంటారు. అందుచేత వారు సులభం సుఖంగా ఉండరు. భగవంతుడు మరణించడాన్ని, భగవంతుని పట్ల మనకే విధమైన బాధ్యత లేదని, అసలు భగవంతుడే లేడని ప్రజలు భావిస్తుంటారు. ఇలాంటి భావన ఎన్నటికి ఆనందం చేకూర్చదు. నేను జరుగుతున్నట్లు నాగరికత నాస్తికవాదము వైపు మొగ్గు ఎప్పుడు మొగ్గు చూపుతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా గాని తన ప్రతినిధి రూపంలో గాని భూమిపై అవతరించి పరమ చైతన్యంతో తమకు గల సంబంధమును ప్రజలకు తిరిగి గుర్తు చేయును. థ్యాంక్ యూ నేను మాతాజీ. ఎవరి శాంతకుమారి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాత నేనెవరు? తపస్సు ధన్వత్ ప్రణామ్. నేనెవరు? నీ నేనెవరిని అక్కడి నుంచి నేనెవరిని నేను ఎల్లప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నందుటకు కారణం ఏమిటి? ఈ జీవాత్మ నిజ స్థితి ఏమిటి అని శ్రీల సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు ప్రశ్నించగా, శ్రీ చైతన్య మహాప్రభు జీవుని నిజ స్థితి భగవంతుడికి దాసుడవుట అని వెంటనే సమాధానం ఇచ్చాడు. ఇక్కడ దాసుడనే మాటకు లౌకికమైన అర్థంతో గ్రహించకూడదు. భగవంతునికి దాసుడవడం అత్యున్నత స్థితి. ప్రజలు ఎల్లప్పుడూ ఒక ప్రభుత్వ ఉద్యోగాన్నో లేక ఒక ప్రముఖ వ్యాపార సంస్థనో ఉద్యోగాన్నో వాచిస్తారు. ఆ పదవుల వలన వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. మనం మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించే ఆసక్తి చూపిస్తామే కానీ క్షణం నిలిచి భగవంతుని కొల్లు ఉద్యోగం సంపాదించే విషయం గురించి ఆలోచించము. అన్ని ప్రభుత్వాలకు మించిన ప్రభుత్వం భగవంతుడు. భగవంతుని సేవయే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే సో కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇక్కడ మన ప్రభాత్ గారు ఏం చెప్తున్నారు. సో మరి ఎవరైనా మీరు ఏ ఒక్క రిలీజియన్ పద్ధతినైనా ఆచరించండి, అది మహమ్మదీయమైనా బౌద్ధులైనా క్రైస్తవులైనా ఏదైనా ఆచరించండి, బట్ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, మీ మతం మార్చుకోమని ఏం చెప్పట్లేదు. ఏమని చెప్తుంది శ్రీమద్ భాగవతం? ఎక్కడున్నారు అక్కడే ఉండండి. ఏం చేయమంటున్నారు? భగవంతునికి శరణాగతి పొందాలి. మీ కార్యక్రమాలన్నీ కూడా భగవంతుని తృప్తి కోసం చేయండి, భగవత్ ప్రేమ కోసం చేయండి. కామభావన విడిచిపెట్టండి, ప్రేమ భావన పెంపొందించుకోండి. కామభావన అంటే మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకోవటం, ప్రేమ భావన అంటే భగవంతుని సంతృప్తి కోసం చేసుకోవటం. ఇది అండర్లైన్ పాయింట్. అప్పుడు ప్రభాత్ గారు స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు అందరూ అడిగేవారు అనమాట, అంటే ఇక్కడ మేమందరం క్రిస్టియానిటీని పాటిస్తున్నాం, మీరు అందరిని మార్చడానికి వచ్చేసారా అంటే ప్రభాత్ గారు ఒకటే చెప్పారు, నేను ఎవరిని మార్చడానికి రాలేదు, మీరు మీ యొక్క దాంట్లోనే కంటిన్యూ అవ్వండి, బట్ కానీ భగవంతుని ప్రేమించడం నేర్చుకోండి. మీ ప్రేమించడం అంటే ఏంటి? భగవంతుని చెప్పించేయటం. మీ యొక్క క్రీస్తు ఏమని చెప్పారు? జీవహింస చేయకూడదు అన్నారు, కానీ మార్చేసారే. జీవహింస చేయొచ్చు అంటే మనుషులను చంపకూడదు, జంతువులను చంపవచ్చు అని మార్చాలి? మార్చద్దు. మార్చకుండా ఆయన చెప్పినట్టు పాటించి ఆయన ప్రేమించండి. అదే నేను చెప్పుకొచ్చేది. సో భగవత్ ప్రేమతో మీరు పెంపొందించుకోండి కామభావం నుంచి. బట్టి అది ఏ యొక్క మత లక్ష్యమైన అదే కదండి, భగవంతుని ప్రేమించడం. అలాగని భగవంతుని ప్రేమించి భగవంతుని బిడ్డల్ని చంపేస్తారంటే కుదరదు కదండి. ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారు, 8 మంది చాలా తెలివైన వారు, ఇద్దరు బాగా డల్ గా ఉన్నారనుకోండి, చాలా ముద్దుగా ఉన్నారనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చాలా ముద్దుగా ఉన్నారు, బతికి వేస్ట్, వాళ్ళకి తిండి వేస్ట్, సరే వాళ్ళని చంపేసి ఈ రోజు పండగ చేసేసుకుందాం అంటే తండ్రి ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. కానీ మిగతా 8 మంది వాళ్ళిద్దరిని ఉద్ధరించి వాళ్ళని కూడా వీళ్ళలాగా తీయగలిగితే ఆ తండ్రి ఎంతో సుఖపడతాడు, ఎంతో ఆనందపడతాడో, మీరు కదా నాకు మంచిగా సేవ చేస్తున్నారు. సో ఆ విధంగా చేయాలి. అంతేగాని సో మనకంటే తక్కువ చైతన్యం ఉంది కదా, ఆ జీవులు చంపిస్తే తండ్రికి ఆనందం అంటే జరగదు ఎప్పుడు కూడా కదండి. సో అన్ని మతాల లక్ష్యం ఏమిటి? భగవంతుని ప్రేమించటమే కదండి, ఆ విధంగా ఉండటమే. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు చాలా మంది ఇప్పుడు భగవంతుడు లేడు, అప్పుడు ఆవిర్భవించడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేరు అని చెప్పి ఎందుకు అలా చెప్తారు వాళ్ళు అంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరికి శరణాగతి పొందక్కర్లేదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. బట్ ఆ విధంగా ఉండటం వల్ల ఎప్పటికీ ఆడు ఆనందంగా ఉండలేడు. మరి ఏం చేయాలి ఆనందంగా ఉండాలి అంటే? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరని, నాకు భగవంతుడి సంబంధం ఏంటి, అసలు నాకు దుఃఖం వద్దని ఎందుకు వస్తుంది కదండి, ఇవన్నీ ప్రశ్నించుకోవాలి. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని చూసినప్పుడు ఏం చేస్తారు, తన నోట్లో గడ్డి పరక పెట్టుకుని చైతన్య మహాప్రభు దగ్గర పాదాభివందనం చేసి ఈ ప్రశ్నలు అడుగుతారు ఆయన. చైతన్య మహాప్రభు అంటారు నిన్ను అందరూ పెద్ద గొప్ప పండితుడు అంటారు, స్కాలర్ అంటారు, నువ్వేమో వచ్చి నోట్లో గడ్డి పరక పెట్టుకోవడం అంటే ఏంటి, నేను పశువు లాంటి జ్ఞానం కలిగి ఉన్నాను నన్ను ఉద్ధరించండి అని. అదేంటయ్యా నువ్వు వచ్చి నన్ను ఎలాంటివి అడుగుతున్నావు అంటే, వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు కానీ అంటే నాకేం తెలియదు అసలు నేను ఎవరిని అని చైతన్య మహాప్రభు అంటే ఏంటి, మనలాంటి వాళ్ళందరి కోసం అనమాట. మనం ఏదో తెలుసు అనుకుంటాం కానీ మనకేం తెలియదు, ఎప్పటి వరకు ఏం తెలియదు, మనం ఎవరో తెలుసుకునేంత వరకు కూడా మనకేది తెలియనట్టే.
ఎందుకంటే తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి, మన నిజ స్థితి గురించి మనం తెలుసుకోవాలి, సంబంధ జ్ఞానం. అందుకని సంబంధ జ్ఞాన ఆచార్య ఎవరు? సనాతన గోస్వామి. సనాతన గోస్వామి మన సంబంధ ఆచార్య. ఆచార్య ఏం చేస్తారు? ఆచరించి చూపిస్తారు ఎలా వెళ్ళాలి గురువు దగ్గరికి. అన్ని వచ్చేసు, ఓకే ఫార్మాలిటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నా బట్ నాకు అన్ని వచ్చేసు అంటే అలా కాదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఒక ఫూల్ లాగా ఉండాలి, ఫూల్ లాగానే ఉండాలి. అందుకనే సనాతన కోసం మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, నోట్లో గడ్డి పరుగు పెట్టుకుని వెళ్ళటం అంటే ఏంటి, నాకేమీ తెలీదు, నీ తృణం కంటే తక్కువ అన్ని, నాకు మీరు దయచేసి జ్ఞానోదయం చేయండి. ఈ విధంగా మన గురువుని ఆశ్రయించాలి అంటే ఏంటి, ఓపెన్ స్లేట్ తో ఆశ్రయించాలి. మన అభిప్రాయాలన్నీ పెట్టుకుని ఒక గురువు గారు చెప్పండి నా అభిప్రాయాలతో ఏదైనా మీట్ అయితే అప్పుడు ఆలోచిస్తా, అలా కాదు. మన స్లేట్ నీట్ గా ఉందనుకోండి, గురువు గారు ఏది చెప్తే అక్కడ అది రాసుకోవాలి, అదే మన జీవిత లక్ష్యం అవ్వాలి కదండి. ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక ఊరిలో ఈ వీణ నేర్పించే అతను వస్తాడు కదండి, నేర్పించే అతను వచ్చినప్పుడు అందరూ నేర్చుకుంటానికి వస్తారు. కొంతమంది అంటారు ఆల్రెడీ మాకు ఒక 6 నెలలు అక్కడిక్కడ నేర్చుకున్నాం అవన్నీ చెప్తారు, వాళ్ళందరినీ చూపించండి ఎలాగ చేస్తున్నారు అని చెప్తారు అన్నమాట. తర్వాత టీచర్ గారు చెప్తారు, ఎవరైతే ఆల్రెడీ నేర్చుకున్న వాడికి చెప్తారు, ఒక సంవత్సర కాలానికి నువ్వు కరెక్ట్ గా సెట్ అవుతావు. అప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అందరూ చెప్తారు 6 నెలల్లో నీకు వచ్చేస్తుంది. వీడు ఆశ్చర్యపోతాడు అదేంటి, వాళ్ళకి ఏది ఏబిసిడి రాదు వాయించడంలో, వాళ్ళకేమో 6 నెలలు అంటారు నాకు సంవత్సరం అంటే. అప్పుడు గురుగారు చెప్తారు నువ్వు అంతా తప్పు తప్పుగా నేర్చుకున్నావు, ముందు నీ మైండ్ లో నుంచి ఇదంతా ఎరేజ్ చేయడానికి ఒక 6 నెలలు, మళ్ళీ అక్కడి నుంచి పునాది వేసుకుని మళ్ళీ నీకు నేర్పించాలి కదండి. మన గురువుతో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఓపెన్ స్లేట్. గురువు గారు రాయండి, గురువు గారు మీ ఇష్టం. సో మీరు చెప్పింది నా జీవిత లక్ష్యం. సో ఆ విధంగా వెళ్ళగలగాలి. సో సనాతన కోసం మన సంబంధ ఆచార్య కాబట్టి గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్తున్నారు. సో ఏం చెప్తాడు అక్కడ ఆయన? దాస దాస అను దాస గోపి భద్ర కమలయ దాస దాస, అందు గోపికల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడు, అది మన పొజిషన్, అదైతేనే అత్యున్నతమైన పొజిషన్. భౌతిక ప్రపంచంలో ఏదైనా దాసత్వం అంటే చాలా చులకనగా చూస్తారు, ఓ వాడి సర్వింట నువ్వు అంటారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక దాసుడు కాదు, దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడి యొక్క పొజిషన్ అత్యున్నతమైనది. ఆ పొజిషన్ చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు మనం అన్ని ప్రభుత్వాలకి పైన ప్రభుత్వం భగవంతుడు కాబట్టి ఆ ప్రభుత్వంలో మనం జాబ్ పట్టే ప్రయత్నం చేయాలి. ఆ ప్రభుత్వంలో జాబ్ పట్టడం అంటే ఒక గురువుకి దాసుడు అవ్వటమే కదండి. ఎందుకంటే ఆ గురువు ఆల్రెడీ ఇంకొక గురువుకి దాసుడు, అందుకని దాస దాసాను దాస. సరే అయితే ఇంక చిట్ట చివరిగా క్లోజ్ చేసేస్తున్నారు టాపిక్ ని. సో మనం తెలుసుకుందాం. శశికళ మాతాజీ చదవండి. భగవంతుని సేవయే వివిధ దేశాలలో. హరే కృష్ణ మాతాజీ ప్రణామ. భగవంతుని సేవయే ధర్మం. వివిధ దేశాల్లో అక్కడి సాంస్కృతిక కృష్ణ శీతోష్ణాది పరిస్థితుల వైవిధ్యాన్ని అనుసరించి ధర్మం వివిధ రకాలుగా నిర్వచింపబడవచ్చు. కానీ అన్ని మత గ్రంథాలు భగవంతుని పట్ల విధేయతను ఆదేశిస్తున్నాయి. ఏ మత గ్రంథం కూడా భగవంతుడు లేడని గాని జీవులమైన మనం స్వతంత్రములమని కానీ చెప్పదు. బైబుల్, ఖురాన్, వేదాలు, చివర బౌద్ధ సాహిత్య గ్రంథాలు కూడా అలా చెప్పవు. సాధారణంగా బౌద్ధ సాహిత్యము ప్రకారం జీవాత్మ పరమాత్మలు ఉండరు. కానీ బుద్ధుడు వైదిక సాహిత్యంలోని భగవంతుని 10 అవతారాల్లో స్క్రోల్ చేయండి, ఒక అవతారంగా స్వీకరింపబడట చేత, బుద్ధుని అనుసరించట చేత ఏ వ్యక్తి అయినను భగవంతుణ్ణి అనుసరించినట్లే అవుతుంది. శ్రీమద్ భాగవతంలో భగవంతుని అవతారాలు వర్ణించబడ్డారు. బుద్ధ భగవానుడు వాటిలో ఒకటిగా అంగీకరింపబడేది. శ్రీమద్ భాగవతం 5000 సంవత్సరాల క్రితము వ్యాస భగవాన్ని చేత సంకలనము చేయబడింది. బుద్ధ భగవానుడు 2600 సంవత్సరముల క్రితము అవతరించాడు అనగా శ్రీమద్ భాగవతంలో నిజానికి ఆయన అవతారం గురించి ముందుగానే తెలుపబడింది. భగవంతుడు లేడు, ఆత్మ లేదు, భౌతిక పదార్థ సంయోగం వలన శరీరం ఏర్పడుతుంది. ఆ పదార్థ సంయోగాన్ని మనము వేరు చేసినప్పుడు సుఖ దుఃఖాలు అనుభూతులు అంతరిస్తాయి అని బుద్ధ భగవానుడు ప్రచారం చేశాడు. తర్వాత శంకరాచార్యులు అవతరించి బ్రహ్మ యొక్క బాహ్య రూపమైన ఈ శరీరం కేవలం విద్య అని ప్రతిపాదించాడు. అన్ని మతాల్లో దేవాలయాల్లో ఒక రకమైన పూజను, ఒక ప్రామాణికతను అంగీకరించడం కనిపిస్తుంది. మనం శ్రీకృష్ణుని గాని, యేసుక్రీస్తుని గాని, యహోవాను గాని, బుద్ధుని గాని, శంకరాచార్యుని గాని, గురునానక్ని గాని అంగీకరింపవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా ప్రామాణికులను అంగీకరించడం తప్పనిసరి.
భగవద్గీతలో శ్రీమద్ థ్యాంక్ యూ మాతాజీ. శాంతి కుమారి మాత శాంతి కృష్ణ మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే పరమాధికారిగా అంగీకరింపబడి కొన్నిసార్లు శ్రీకృష్ణుడు స్వయంగాను మరొకప్పుడు వివిధ అవతారాలుగాను భూమిపై అవతరించును. కొన్నిసార్లు ఆయన శబ్ద ప్రకంపన రూపంలో గాని ఒక భక్తుని రూపంలో గాని అవతరింపవచ్చును. అవతారాలలో వివిధ రకాలు ఉంటాయి. ప్రస్తుత యుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలో అవతరించారు. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నారా? హరే కృష్ణ శాంతి ఎవరు మాతాజీ తెలిపట్లేదు మాతాజీ. ఓకే లక్ష్మీదేవి మాతాజీ కంటిన్యూ చేయండి. లక్ష్మీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చైతన్య మహాప్రభువు కూడా కలియుగములో శ్రీకృష్ణుడు శబ్ద రూపంలో అవతరించునని నిర్ధారించి తెలిపాను. భగవంతుడు స్వీకరించే లక్ష్మీదేవి మాతాజీ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సారీ మాతాజీ. చైతన్య మహాప్రభువు కూడా కలియుగంలో కృష్ణుడు శబ్ద రూపంలో అవతరించునని నిర్ధారించి తెలిపాను. భగవంతుడు స్వీకరించే అవతారాలలో శబ్దావతారం ఒకటి. కనుకనే శ్రీకృష్ణునకు మరియు ఆయన నామముకు ఎలాంటి భేదము లేదని చెప్పబడింది. భగవంతునితో తమకు గల సంబంధాన్ని ప్రజలు ఈనాడు విస్మరించారు. కానీ శ్రీకృష్ణుని పవిత్ర నామావతారమైన హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేసినతో ప్రపంచంలోని ప్రజలకు కలిగిన విస్మృతి తొలగిపోవడం, శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో పాల్గొనట వలన జీవితంలో మనము అత్యున్నత పరిపూర్ణతను సాధించగలమని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపాను. శ్రీమద్ భాగవతంలో వివిధ యుగాలకు వివిధ రకాల పద్ధతులు తెలుపబడినవి. ప్రతి పద్ధతి కూడా అన్ని యుగాలకు సరిగా వర్తిస్తుంది. హరే కృష్ణ సంకీర్తనం ఈ కలియుగంలో తప్ప సత్యయుగంలో వర్తించదని అర్థం కాదు, మరియు సత్యయుగంలో ప్రజలు కృష్ణనామాన్ని కీర్తించలేదని అర్థము కాదు. సత్యయుగంలో ధ్యానం ప్రధాన పద్ధతి, మరియు ఎందరో మునులు ఒక్కొక్కరు 60,000 సంవత్సరాల పాటు ధ్యానం చేసేవారు. కానీ ఈ యుగంలో జనము అల్పాయుష్కులు. అలాంటి ధ్యాన పద్ధతి ద్వారా పరిపూర్ణత్వమును సాధించుట సాధ్యపడదు. కనుకనే ఈ యుగంలో మనము ఒక చోట కూర్చుని హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించాలని ప్రత్యేకంగా ఆదేశించబడింది. ఇది ఎంతో సరళమైనది. అందరూ దీనిలో పాల్గొనవచ్చును. వారు విద్యార్థికులు కానక్కరలేదు. అందుకు ఎలాంటి పూర్వ అర్హతలు అవసరం లేదు. ఈ యుగంలో ప్రజలు మిక్కిలి మందబుద్ధులుగాను దురదృష్టవంతులుగాను ఉంటారు. అంతేకాకుండా వారు చెడు సావాసాలతో కలుషితులై ఉంటారు. శ్రీ చైతన్య మహాప్రభువు భగవత్ ప్రేమను ప్రచారం చేసే పటిష్టమైన సాధనంగా హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ మహామంత్ర కీర్తనను ప్రవేశపెట్టారు. ఇది కలియుగానికి మాత్రమే ఆదేశించబడినది కాదు, నిజానికి అది ప్రతి యుగానికి ఆదేశించబడినది. అన్ని యుగాలలోనూ భక్తులందరూ ఈ మహామంత్రాన్ని కీర్తించి పరిపూర్ణతత్వాన్ని సాధించారు. అదే ఈ శ్రీకృష్ణ చైతన్య ఉద్యమంలోని విశిష్టత. ఇది ఏదో ఒక యుగానికి, ఒక దేశానికి లేదా ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది కాదు. అన్ని యుగాలలోనూ, దేశాలలోనూ, అన్ని సాంఘిక పరిస్థితుల్లోనూ ప్రజలందరికీ శ్రీకృష్ణుడే దేవాది దేవుడు కనుక ఏ యుగంలో నీ ఏ దేశంలోని ఎలాంటి సాంఘిక పరిస్థితులకు సంబంధించిన వ్యక్తులైనా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తింపవచ్చును. సో ఇంతటితో ఈ యొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, పుస్తకం కూడా కంప్లీట్ అయింది. సో లాస్ట్ లో ఏమని చెప్తున్నారు, లాస్ట్ మన కన్క్లూషన్ ఏం చెప్పారు, భగవంతుని సేవే ధర్మం కదండి. సో అది మనం ఏ యొక్క మతాన్ని ఆశ్రయించి ఉన్నా భగవంతుని యొక్క ప్రేమ అనేది దాని యొక్క లక్ష్యం. భగవంతుని యొక్క ప్రేమని మనం పెంపొందించుకునేటట్టుగా ఉపయోగపడేదే మనకు ఉత్తమమైన మతం. మన గురు మహారాజ్ వల్లే జయపతాక స్వామి మహారాజ్ ఒకటి చెప్తున్నారు అనమాట, ఒక ప్రవచనంలో చెప్తున్నారు. సో ఎప్పుడైతే
మహారాజు ఈ విధంగా కృష్ణ చైతన్యంలో సీరియస్ గా తీసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే మనం అందరికి చెప్పుకున్నాం మహారాజు యొక్క ఆధ్యాత్మ జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎవరికైనా గుర్తుందా? కృష్ణ చైతన్యంలో మహారాజు చేసిన ఫస్ట్ సేవ ఏంటి, ఏం చేశారు ఫస్ట్ సేవ మహారాజు? జగన్నాథ్, హరే కృష్ణ మాత, జగన్నాథ స్వామి రథానికి మేకులు కొట్టడానికి వచ్చారు, పిలిచారు హరి మాత. బోల్ రమాదేవి మాతకి. సో ఎప్పుడైతే మహారాజ్ ఫస్ట్ టైం ఈ అడ్రస్ కనుక్కుని ఇస్కాన్ సంస్థకి వచ్చేప్పటికీ అక్కడ జగన్నాథ్ రథ తయారవుతుంటే అక్కడ ఆ రథకి కొంచెం ఆ మేకులు కొట్టడానికి సాయం చేయమంటారు. సో ఆ విధంగా సేవలు స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత అట్రాక్ట్ అవుతాం మనం చెప్పుకున్నాం, ఈ మాంట్రల్ టెంపుల్ లో సేవలు చేస్తూ ఉంటారు. సో రథయాత్ర టైంకి మహారాజ్ అంతా షేవ్ చేసుకుని ఉంటారు, అందరు ఆశ్చర్యపోతారు, ఓ ఇప్పుడే కొత్తగా వచ్చిన ఒక 2 వీక్స్ క్రితం వచ్చిన వ్యక్తి ఒక షేవ్ చేసుకుని ఇంత స్థితంగా అట్రాక్ట్ అయిపోయాడు మనం ఎందుకని చాలా మంది ఆ రోజు తీసుకుంటారు. తర్వాత మహారాజ్ దీక్ష తీసుకుంటారు కదండి. సో తర్వాత సో ఎప్పుడైతే మహారాజ్ ఇంకా లైఫ్ ఫుల్ టైం భక్తిలో ఉండాలి అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో, సో ఫస్ట్ లో వాళ్ళు అనుకున్నారంట మహారాజ్ చెప్తున్నారు మొన్న, ఎందుకంటే ఎవరు ఒక డివోటీ అడిగారనమాట. సో ఒక్కోసారి మనం భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబ వాళ్ళు ఒప్పుకోకపోతే పరిస్థితి ఏం చేయాలి అంటే అప్పుడు మహారాజ్ చెప్పారనమాట. సో ఇదే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అందులో ఎక్స్పెషల్లీ ఎవరైతే మొత్తం ఫుల్ టైం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటారు, ఫ్యామిలీ అనేది అట్రాక్షన్ అనేది అఫెక్షన్ అనేది ఉంటుంది కదండి. సో మహారాజ్ కూడా అనుకున్నారంట, ఎందుకంటే సో మహారాజ్ వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది ఆల్రెడీ ప్రీస్టులు అందరూ ఉన్నారు, క్రిస్టియానిటీలో ప్రీస్టులు అందరూ ఉన్నారు. సరే అయితే ఇక నేను దేవుడి కోసం ఇలాగా లైఫ్ నేను శరణాగతి పొందుతా అంటే ఏమి అపోజిషన్ రాదేమో అనుకున్నారంట. బట్ యాక్చువల్ గా మహారాజ్ ఇంట్లో కూడా అన్నారంట, లేదు 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 వచ్చేసే వచ్చేసే కొంచెం వరకు అయితే ఓకే, బట్ లైఫ్ లైఫ్ టైం అలాగా శరణాగతి అయితే వద్దు కూడా మహారాజ్ ఏమో నిర్ణయించుకున్నారు. సో బట్ వాళ్ళ ఫాదర్ కొన్ని రోజుల తర్వాత లెటర్ రాస్తారంట మహారాజ్కి, ఏమనంటే వచ్చేసే ఇక్కడ అప్పుడు ఈ యొక్క వియట్నాం వార్ అనేది జరుగుతుంది, వారిలో నిన్ను పంపిస్తాను. సో ఆ విధంగా యోధుడి కింద, ఎందుకంటే మహారాజ్కి అన్ని అప్పుడు స్కిల్స్ అన్ని వచ్చి మనం చెప్పుకున్నాం కదా, గన్ షూటింగ్ అన్ని వచ్చి మహారాజ్కి అన్నిట్లో ఎక్స్పర్ట్. సో అప్పుడు మహారాజ్ వెళ్ళి ప్రోపాద్ గారిని అడుగుతారంట, ఇలా మా నాన్నగారు ఈ వారిలో యోధుడి కింద నన్ను వెళ్ళమంటున్నారు. సో అప్పుడు ప్రోపాద్ చెప్తారంట, సో ఆ వారిలో జాయిన్ అవటం ఎందుకు, మన ఈ యొక్క కృష్ణ కృష్ణ చైతన్యం కారణంగా ఈ మాయతో చేసే యుద్ధంలో ఒక వారియర్ కింద జాయిన్ అవ్వు. సో ఈ విధంగా మాయతో మనం ఫైట్ చేసే ఈ కృష్ణ చైతన్యం యొక్క ఉద్యమంలో ఒక వరియర్ కింద ఒక సైనికుడి కింద జాయిన్ అవ్వు. సో ప్రభువాదారు ఎప్పుడైతే చెప్తారు గురు మహారాజ్ ఇంకా ఫిక్స్ అయిపోయారంటే ఆ విధంగా చెప్తారంట. సో తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు ఏం చేయలేకపోతారంట, సరే అయితే అనుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఒకసారి వచ్చి అడుగుతారంట, సరే అయితే నీకు భగవంతుడి కోసమే నీ జీవితం అంకితం చేసుకోవాలంటే ఓకే, బట్ కానీ అది మన క్రిస్టియానిటీలో ప్రీస్ట్ కింద అవ్వచ్చు కదా, సో ఇక్కడే ఎందుకు, సో అలా వచ్చేసి కదా మన ఇంటికి వచ్చేచ్చు కదా, అలా వెళ్ళచ్చు కదా అంటే అప్పుడు మహారాజ్ చెప్పారంట, సో నాకేమి తేడా ఏమీ లేదు, బట్ కానీ ఏంటంటే ఇక్కడ నాకు గురువు లభించారు. సో అక్కడైనా ఇక్కడైనా ఒకటే, ప్రభుపాద గారు ఏమని చెప్తున్నారు, భగవంతుని యొక్క ప్రేమను పెంపొందించుకోవడం అని చెప్తున్నారు. సో అక్కడ నాకు అంత గైడెన్స్ దొరకలేదు కానీ ఇక్కడ దొరికింది, ఎలాగ భగవంతుని ప్రేమ పొందగలగాలి, సో ప్రాసెస్ అంతా క్లియర్ గా నా గురువు దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, నేను అభివృద్ధి అవుతున్నాను ఇందులో, సో నేను భగవత్ ప్రేమను పొందగలుగుతున్నాను, సో ఇది చాలా ఉత్తమమైన మార్గం అని అనిపిస్తుంది. అందుకనే ఎక్కడైనా నేను భగవంతుని ప్రేమను పొందటం కోసమే నా జీవితం పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నా. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు అడుగుతారంట, సరే అయితే ఎంచుకో, బట్ వై నౌ, యు ఆర్ టూ యంగ్, చాలా యంగ్గా ఉన్నావు ఇప్పుడు ఎందుకు. సో కొంచెం వృద్ధ వయసు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళదు కానీ, అప్పుడు అక్కడ ప్రీస్ట్ కింద అవ్వదు కానీ, లేకపోతే ఇక్కడైనా జాయిన్ అవుతుంది కానీ. సో అప్పుడు మహారాజ్ ఒక క్వశ్చన్ అడిగారంట. సో మహారాజ్ మనం చెప్తున్నారు ప్రవచనంలో, మహారాజ్ వాళ్ళ అమ్మగారిని చూసి డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగారంట, విల్ యూ గ్యారంటీ, నేను ముసలి అయ్యేంత వరకు బతుకుంటాను గ్యారంటీ ఇస్తావమ్మా అని అడిగారంట. అసలు అప్పుడు వాళ్ళ అమ్మగారు కళ్ళలో అలా నీళ్ళు వచ్చేసాయంట. సో ఇంకేమీ చెప్పలేక వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి సరే అయితే నీ ఇష్టం నాన్న అని వెళ్ళిపోయారంట. సో తర్వాత వాళ్ళ మదర్ కూడా ప్రభుపాద గారు స్మాల్ పుస్తకాలు చదవటం ప్రారంభించారంట. తర్వాత 4 రౌండ్స్ చేస్తున్నారు. సో తర్వాత మహారాజ్ యొక్క మదర్ వాజ్ ఎంకరేజింగ్ అనమాట. సో తర్వాత తనకి స్టాప్ చేయలేదు. సో ఈ విధంగా ఏది ఆచరించిన ఒక్కటే అండర్లైనింగ్ పాయింట్, ప్రభుపాద గారు ఎప్పుడు ఎవరిని అపోజ్ చేయలేదు, ఏంటంటే భగవత్ ప్రేమని పెంపొందించుకోవటం. సో దానికి ఒక గురువు కావాలి, ఎలా వెళ్ళాలి, భగవత్ ప్రేమ సునాయాసంగా వస్తుందా, సో పొందగలగాలంటే విధి విధానాలు తెలిసి ఉండాలి, ఆ భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన చిరునామా ఏంటి, ఆయన విషయాలు ఏంటి, ఆయనతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్పే గురువు ఉండాలి.
ఆ గురువు చెప్పిన మార్గదర్శకత్వం వెళ్ళినప్పుడు ఆ భగవత్ ప్రేమ అనేది లభిస్తుంది. సో అది లభిస్తే అదృష్టం అంతలు కదండి. సో అలాగే ఇక్కడ ప్రభుపాద గారు చెప్పుకొచ్చారు, బుద్ధావతారం ఏదైనా సరే ఎవరైనా సరే ఆ యొక్క భగవంతుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి. సో ప్రభుపాద గారు చెప్పారు శ్రీమద్ భాగవతంలో బుద్ధుడు గురించి 5000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది, బట్ బుద్ధావతారం 2600 సంవత్సరాల క్రితమే అవతరించారు. అంటే భాగవతంలో ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా ప్రామాణికం, రైట్? సో ఇక్కడ మనకి అప్పుడు బుద్ధుడు వచ్చిన సమయంలో ఏంటంటే అందరూ కూడా ఈ యొక్క వేదాలను పెట్టుకుని జంతువుల్ని హింస ఎక్కువ చేయటం కారణంగా అప్పుడు వాటి అన్నిటిని త్యజించడం చేయడం జరిగింది. ఆ తర్వాత మన అందరికీ తెలుసు మళ్ళీ శంకరాచార్య గారు వస్తారు, మళ్ళీ వేదాలు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ వైష్ణవ సంప్రదాయాలు వస్తాయి కదండి. అక్కడ సమయానుకూలంగా అప్పుడు ఆ విధంగా చెప్పారు. ప్రభుపాద గారు కొన్ని చోట్ల రాస్తారు బుద్ధుడు ఆ విధంగా చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ బుద్ధుడిని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆయన కూడా భగవంతుని యొక్క అవతారం కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా పోయింది. బట్ కానీ ఇప్పుడు మళ్ళీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనకి ఈ యొక్క ఆచార్యులు అందరూ వచ్చి కదండి భగవంతుడు ఏంటి, వేదం ఏంటి, జీవుడు ఎవరు, ఈ యొక్క ధర్మం అంతా చెప్పిన తర్వాత మనం ఒక ప్రామాణికమైన ఆచారాన్ని మనం ఆశ్రయించి ఆ విధంగా పక్షిత సేవ చేసి ఏం చేయాలి, భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. సో లాస్ట్ లో ప్రభుపాద గారు చెప్పుకొని వచ్చారు, సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి పద్ధతి, ఈ కలియుగంలో కలికాలే నామరూపే కృష్ణావతార, కలికాలంలో నామరూపంలో ఉంటాడు కృష్ణుడు అవతరిస్తాడు, మరి ఎలా అవతరించారు మహాప్రభు ఏం చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశకనామ్నాం కలి కల్మషనాశనం నాతరో పరతరో పాయేషు సర్వ వేదేషు దుష్యతే. ఏమని చెప్పారు, వేదాలు పైనుంచి కిందకి తిరిగేసినా ఇంతకంటే వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక కలి కల్మషాలను తొలగించే మార్గం ఇంతకంటే వేరొకటి లేదు. సో ప్రతి ఒక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం ఉంటుంది. సత్యయుగంలో తపస్సు ఆచరించేవారు ఎన్నో వేల సంవత్సరాలు పట్టేది, అప్పుడు అంత ఆయుష్ ఉండేది కాబట్టి వాళ్ళు సరిపోయింది, మనకి ఇప్పుడు అంత ఆయుష్ లేదు కదండి. తర్వాత ఇక త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, మనకి ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ లభించట్లేదు, నంబర్1 క్వాలిటీ, బ్రాహ్మణులు లేరు సరిగ్గా ఉచ్చరించే వాళ్ళు ఉన్న అంత ఖర్చు పెట్టే అంత స్తోమత ఎవరికీ లేదు, అన్ని నియమాలు పాటించి యజ్ఞం అయ్యేంత వరకు కూర్చునేంత శక్తి కూడా ఎవరికి లేదు. సరే అయితే ద్వాపర యుగంలో అర్చామూర్తిని ఆరాధన ఎంతో అద్భుతంగా చేసేవారు, ఇప్పుడు మనకి అంత శక్తి కూడా ఉండట్లేదు. సరే మరి ఏం చేయవచ్చు, ఇప్పుడు మనకి ఏంటి కలియుగంలో ఏంటండి మంద సుమంధవతయో మందభాగ్యో అని భాగవతం చెప్తోంది, బాగా భాగ్యహీనులు అంట. ఎందుకు భాగ్యహీనులు అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు, చాలా మందంగా ఉంటారు దేని పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల. సో తక్కువ ఆయుష్ ఉంటుంది, తక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది, ఆయుష్ తక్కువ, హైట్ తక్కువ, ప్రతిదీ తక్కువ అయిపోవు కలియుగంలో. మరి ఏం చేయవచ్చు, ఇటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా అంటే తక్కువ శ్రమతో అద్భుతమైన ఫలితం పొందే అవకాశాన్ని ఇచ్చారు, అదే నామ సంకీర్తన. కేవలం నామం తీసుకోవటం ద్వారానే మిగతా యుగాల్లో ఏదైతే కృష్ణ ప్రేమ లభించి భగవద్ధామానికి వెళ్ళగలిగేవారో అది చాలా సునాయాసంగా కేవలం నామ సంకీర్తన ద్వారానే జరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా, లేదు, ఎక్కడ ఉన్నావో అక్కడే చేసుకోవచ్చు, ఆడ మగ అని తేడా లేదు, చిన్న పెద్ద లేదు. అలాగని ఈ నామ సంకీర్తన వివిధ యుగాల్లో పనిచేయలేదా, వివిధ యుగాల్లో కూడా పనిచేస్తుంది, ఎక్స్పెషల్లీ ఈ యుగానికి చాలా ప్రామినెంట్ గా ఈ మెడిసిన్ అనేది చక్కగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మిగతా యుగాల్లో చేసిన వివిధ రకాల పద్ధతులు ఇప్పుడు చేయలేం కాబట్టి, సో మనకి ఇది చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది. కలియుగం జనులందరికీ కూడా చాలా తక్కువ శ్రమతో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం స్వామితో నిత్య సహచర్యం పొందే అద్భుతమైన అవకాశం. సో ప్రభుపాద్ గారు రాశారు, అన్ని యుగాల్లోనూ ఎందరందరో భక్తులు ఈ మహామంత్రాన్ని కీర్తించి పరిపూర్ణతను సాధించారు, అదే కృష్ణ చైతన్య ఉద్యమంలోని విశిష్టత కదండి. ఏ దేశంలో అయినా ఎలాంటి సాంఘిక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయినా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించవచ్చు. సో ఎవరైనా దీన్ని కీర్తించవచ్చు, ఎవరైనా దీని నుంచి లాభం పొంది వాళ్ళు ఆ జీవితాన్ని పరిపూర్ణత సాధించవచ్చు. ఈ విధంగా కృష్ణ చైతన్య సాధన పుస్తకం, సో మీ అందరి యొక్క శ్రద్ధతో మనం కంప్లీట్ చేయగలిగాం కృష్ణ చైతన్య సాధన. సో నెక్స్ట్ వీక్ మనం ఇంకొక పుస్తకం స్టార్ట్ చేద్దాం, కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం స్టార్ట్ చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు అప్పటి నుంచి అది మ్యాచ్లెస్ గిఫ్ట్. సో నెక్స్ట్ వీక్ అది స్టార్ట్ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? చెప్పండి, బుక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు?
సనాతన ధర్మం అయిపోయింది, బుధవారం బుధవారం సనాతన ధర్మం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. సో ఇది అయిపోయిన వెంటనే మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరి కృష్ణ. ఓకే, ఎలా అనిపించింది ఈ పుస్తకం? అన్ని తెలిసిన విషయాలు వచ్చాయి, ఏమైనా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారు ఈ పుస్తకంలో? హరి కృష్ణ, వినిపిస్తుందా? హరే కృష్ణ. అంటే నా స్క్రీన్ స్టక్ అయిపోయింది, అందుకే నా డౌట్ వచ్చింది, నా నెట్ ఏమన్నా డౌన్ అయిపోయిందా లేదా. ఓకే, మళ్ళీ అవునా? ఓకే, ఒకసారి ఇలా స్టక్ అయిపోయింది, ఏం కదలట్లేదు స్క్రీన్. ఓకే ఓకే, సరే. ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారా? అన్ని మాకు ఆల్రెడీ తెలిసినవి వచ్చినాయి అంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే తెలుసుకున్నారో కొత్త విషయాలు అవి ఆచరించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం సందేహాలు లేకపోతే మనం ఎండ్ చేద్దాం, రైట్?